తారక ప్రకరణము సమ్యా ప్రకరణం గురించి రివిజన్ క్లాస్ లో ఉన్నాము. ఇంతకుముందు రెండు పేపర్లు చూసామండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? డిస్కస్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? సార్, ఒక క్వశ్చన్, కొంచెం నేను కరెక్ట్ గా అర్థం చేసుకున్నానో లేదో క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను సార్. సంప్రదానము గురించి ఏంటది, ఉత్తమవర్ణ అధమవర్ణ ఎగ్జామ్ ఆ కేసులో చెప్తూ రుణము అప్పు ఇచ్చిన వాడికి సంప్రదానం వస్తుంది అని చెప్పుకున్నాం కదా సార్. అవును, ధారి అనే అప్పు ధాతువు. ఇచ్చేవాడు వీడు అని ఎగ్జాంపుల్ చెప్పారు. అవును, ధారి అనేటువంటి వాడికి ధారి అనేది ఉపయోగిస్తేనే అప్పు విషయంలో ధారి మళ్ళీ అని కాదు. ధారి అనేటువంటి ధాతువును ఉపయోగిస్తే, ధారి అంటే దృఢ ధాతువుకి నిచ్ ప్రత్యయం అన్నమాట. ధారేహే ఉత్తమర్ణ, ధారేహే ఉత్తమర్ణ అని దాని ఉద్దేశము. ఓకే ఓకే. మీ డౌట్ ఏంటి? అదే మామూలుగా డబ్బులు ధనికః భిక్షుకాయ ధనం దదాతి అలాంటప్పుడు మాత్రం ఏం కాదు, ఎప్పుడు డబ్బు ఇచ్చే వాళ్ళకే సంప్రదానం వస్తుందని అట్లా అనుకోకూడదు. ఒక ధారే ధాతు వచ్చినప్పుడే వస్తుందని. అంటే ఆయనకి రుణపడ్డాడు అనేది, ధారి అంటే అర్థము రుణపడ్డాడు అన్నమాట. ఎవరికైతే రుణపడ్డాడో ఓకే తాను సంప్రదానం, రుణపడ్డాడు ఓకే అనేటువంటిది సార్. ఆ ప్రత్యేకమైనటువంటి దాని యొక్క అర్థం. ఇంకొకటి, అక్కడ అప్పు ఇస్తున్నాడు అనేటువంటిది అక్కడ సంబంధం కాదనమాట. ఇప్పుడు ఇప్పుడు అక్కడ డబ్బులు ఇస్తున్నాడు అనేటువంటిది పాయింట్ కాదు. డబ్బులు ఎప్పుడో ఇచ్చాడు, రుణపడ్డాడు. ఇవ్వడం అనే ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ తీసుకునేటువంటి వాడే సంప్రదానం అవుతాడు. అప్పు విషయంలో అయినా కూడా ఇప్పుడు దేవదత్త యజ్ఞదత్తాయ రుణం దదాతి అని వస్తుంది. దేవదత్తుడు ఓకే యజ్ఞదత్తుడికి రుణమును ఇచ్చాడు అని చెప్పేసి అక్కడ తీసుకున్నటువంటి వాడు సంప్రదానమే అవుతాడు. ధారి అనేటువంటి దాంట్లో ధారి అంటే రుణపడ్డాడు అని, ఫలానా అతనికి రుణపడ్డాడు అనే అర్థంలో రుణం ఇచ్చినట్టు ఆ ధారి అనే ప్రయోగమే. అందుకనే మీకు ఉదాహరణలో ఓకే. కూడా ధారయతి అని ఉంటుంది. కుబేరాయ ధారి ఓకే ఏదండి? కుబేరాయ ధార్యతి ధారయతి, ధారయతి ధారయతి, ధారయతి ధారి అనేటువంటిది నేను ఇచ్చాను అన్నమాట. కుబేరాయ ధారయతి వెంకటేశ్వర శ్రీనివాస అన్నట్లుగా. ఓకే సార్, ఓకే, అర్థమైంది. ఇంకేమన్నా వేరే? సంజ్ఞా ప్రకరణం కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సంజ్ఞా ప్రకరణానికి సంబంధించి మీకు ఇంతకు ముందు క్వశ్చన్ పేపర్స్ ఏమీ లేవు. ఇప్పుడే మొదటిసారి కాబట్టి సంజ్ఞా ప్రకరణంలో కూడా ఏమైనా అర్థం కాని విషయాలుంటే మీరు చర్చించవచ్చు. తర్వాత ఈ పేపర్ మనం చూసామండి, ఇంతకు ముందు పేపర్ చూసినట్టున్నాము. ఇది ఇదైతే చూసాము, అది సింగ్ స్థాసాం కర్మ అపవర్గే తృతీయ ధారే రుత్తమరణ ఇవన్నీ చూసాము. అత్యంత సంయోగే చ సమాసము, సంఖ్యా వంశీ అనే కూడా సమాసము, ఉపమానాన్ని సామాన్య వచన కూడా సమాసం, ఇక నదీభిష్ట ఇలాగ సమాసమే. అధిశేతే వైకుంఠం హరిహి, ఇక్కడ కూడా అధి శీం స్థా ఆస అనేటువంటి వాటితోటి మనం అనుకున్నాం కదా. అదే అదే క్వశ్చన్ పేపర్ లో దానికి ఆన్సర్ కూడా ఉంది. ఆన్సర్ అంటే అది చూసి రాసేయచ్చు, అట్లా దానికి ఇది రాయొచ్చు, దీనికి అది రాయొచ్చు. అలాగే పుష్పేభ్య స్పృహయంతి, స్పృహే ఈప్సిత అనేటువంటిది, ఈప్సితమైనటువంటిది అయితే దానికి పుష్పములకు సంప్రదాన సంజ్ఞ వస్తుంది. మోక్షే ఇచ్ఛా అస్తి, ఇదేమో అధికరణము, వైషయికమైనటువంటి అధికరణం, వైషయికమైన అధికరణం, విషయ సప్తం. మోక్షే ఇచ్ఛా అస్తి, ఆధారము అనేటువంటిది మూడు రకాలు, ఔపశ్లేషికము, అభివ్యాపకము, వైషయికము. కాబట్టి ఇది వైషయికమైనటువంటి ఆధారము. తర్వాత అధ్యయనాత్ పరాజయతే, ఇది పరాజయే
అసోఢహ ఓడిస్తాడు అనే అర్థంలో కాకుండా భరించలేకపోతున్నాడు అనే అర్థంలో ఇలా ఉపసర్గలు వేరు వేరు జోడించినప్పుడు వేరు వేరు అర్థాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం అవి ప్రయోగాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి, కొన్ని విషయాలు మాత్రమే ఉంటాయి ఈ వ్యాకరణంలో వచ్చాం, మిగతా వాటిని అన్నింటినీ మనం ప్రయోగాల ద్వారానే తెలుసుకోవాలి. కాబట్టి పరాజయతే అన్నప్పుడు అక్కడ జీ ధాతువుకి ఉపసర్గ వచ్చినందుకు అది ఆత్మనే పది అయింది. మొత్తానికి దాని అర్థం మాత్రం భరించలేకపోతున్నాడు అనే అర్థం. కాబట్టి అధ్యయనాత్ పరాజయతే. అక్షణాకాణ అనేటువంటిది ఏన అంగవికార, ఏ అంగము యొక్క వికారముతో అయితే అంగి యొక్క వికారము తెలియబడుతుందో, అంగి అంటే అవయవి, అవయవి యొక్క వికారం. ఒక అవయము బాగోనందుకే మొత్తము అవయవికి మనం పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అతను గుడ్డివాడు అన్నప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా బాగానే ఉంటాయి, ఒక కన్ను మాత్రమే బాగోలేదు. అయినప్పటికీ మొత్తం వ్యక్తినే గుడ్డివాడు లేదా చెమిటివాడు లేదా మూగవాడు ఇలా అనడము మనం చూస్తూ ఉంటాము. దానికి అవయవము, ఏ అవయవం అయితే బాగలేదో అది మెన్షన్ చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఆ అవయవానికి తృతీయ వస్తుంది అని చెప్పేసి అది అర్థము. అటువంటి ప్రయోగాలు ఉంటాయి కొన్ని కొన్ని. కాబట్టి అక్షణాకాణ పాదేన పంగు అలాగే ఏమున్నాయి, ఇక ఉపకృష్ణం పూర్వాణ ఇవన్నీ కూడా కష్టశ్రిత ఉన్మత్తగంగం అనశ్వ పురుష వ్యాఘ్ర ఇవన్నీ సమాసాలు. సరే ఇవన్నీ అలంకారాలు. ఇక తర్వాత పేపర్లో అంతర్ధౌ ఏన అదర్శనం ఇచ్చతి, దీనికి అపాదాన సంజ్ఞ. అంతర్ధీహి అంటే దాక్కోవడం, దాక్కోవడం విషయంలో అంతర్ధీహి, అంతర్ధీహి అంటే అవధానం, అవధానం అంటే ఒక అడ్డంకు. అంతర్ధీహి అంటే అడ్డంకు, అడ్డంకు ఉన్నప్పుడు ఎవరి నుంచి అయితే అతను, ఎవరికైతే అతను కనిపించకూడదనుకుంటున్నాడో, ఎవరి చేతనైతే అతను చూడబడకూడదనుకుంటున్నాడో, ఏన అదర్శనం ఇచ్చతి, అంతర్ధౌ ఏన అదర్శనం ఇచ్చతి, అతనికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఇటువంటివి చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రతి ఉదాహరణ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. చోరాన్ న దిదృక్షతే అని చెప్పేసి చోరులను చూడాలనుకోడు అని, అది అక్కడ అదర్శనేచ్ఛ లేదు కాబట్టి, అంటే వాళ్ళ నుంచి తను కనపడకూడదనేటువంటిది లేదు కాబట్టి ఇది షష్ఠి. ఈ రెడ్ కలర్ లో ఇచ్చినవన్నీ కూడా ప్రతి ఉదాహరణ, సాధ్యమైనంత వరకు ససూత్రం అన్నప్పుడు ఆ సూత్రంతో పాటుగా మనము అది గుర్తుపెట్టుకోవాలి. పంచమి కదా సార్ అపాదానం అనే అంతే. కారకము, అపాదానము కారకము, అపాదానమునకు పంచమి వస్తుంది, అపాదానమునకు పంచమి వస్తుంది. అది తాను కనిపించకుండా ఎవరో చూడకుండా దాక్కోవాలి అని అనుకున్నాడు ఎవరు అనుకున్నా చూడకుండా ఎవరు ఎవరికి తాను కను కనిపించకూడదను, ఎవరికి తాను కనిపించకూడదనుకుంటున్నాడు. అంతర్ధౌ ఏన అదర్శనం ఇచ్చతి, మాతుః నిలీయతే కృష్ణ చౌరాన్ న దిదృక్షతే. ఎవరు తనని చూడాలనుకుంటున్నాడు, ఎవరు తనని చూడకూడదు అనుకుంటున్నాడు. అంతర్ధౌ ఏనా దర్శనం ఇచ్చతి, అంతర్ధి అన్న దానికి సప్తమి అన్నమాట ఇది. రెండు తాలు ఇచ్చినందుకు అంతర్ధౌ వ్యవధానే సతి,
అంతర్ధౌ అన్న దానికి వ్యవధానం అనమాట. అంతర్ధి అంటే వ్యవధానం. అక్కడ సప్తమికి సతి సప్తమి, అందుకని అంతర్ధౌ సతి అన్నారు. అంటే వ్యవధానం ఉండగా, ఒక అడ్డంకి ఉండగా, ఒక అడ్డంకి ఉండగా యత్కర్తృకస్య ఆత్మనః దర్శనస్య అభావం ఇచ్చతి. యత్కర్తృకస్య, యత్కర్తృకస్య దర్శనం అంటే దర్శన క్రియకు ఎవరు కర్తనో, దర్శన క్రియ అంటే ఎవరు చూస్తాడో అని సింపుల్ మీనింగ్. దర్శన క్రియకు ఎవరు కర్తనో, యత్కర్తృకస్య దర్శన క్రియకు ఏ కర్త నుంచి, దర్శన క్రియకు కర్త అయినటువంటి ఎవరి నుంచి, ఆత్మనః స్వయం యొక్క, తన యొక్క, ఆత్మనః అంటే తన యొక్క అన్నమాట. దర్శనస్య అభావం ఇచ్చది, దర్శనాభావం ఇచ్చది. దర్శన క్రియకు కర్త వేరు అంటే చూసేవాడు వేరు. ఎవరు చూస్తుంటే తాను కనపడకూడదు అనుకుంటాడు, ఎవరు ఎవరు చూస్తుంటే తాను కనపడకూడదు అనుకుంటాడు అనేది లిటరల్ మీనింగ్. బేసిక్ గా ఎవరైతే తనని చూడకూడదు అనుకుంటాడో అని చెప్పేసి అక్కడ అర్థం, అక్కడ వ్యవధానం ఉంటాయి. అక్కడ అంతర్ధి అంటే వ్యవధానం, వ్యవధానం అంటే ఒక అడ్డంకు, అంటే వాళ్ళు కనపడకూడదు అని చెప్పేసి అక్కడ రెండు పాయింట్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో అడ్డంకు ఉండాలి, రెండవది వాళ్ళు నన్ను చూడకూడదు అనేటువంటి ఇచ్ఛ ఉండాలి. ఒకటి అంటే వాళ్ళు దాక్కోవడానికి అనువైనటువంటి ఒక అడ్డంకు, అడ్డంకు అంటే అతని చూపు ఇతని మీద ప్రసరించకుండా అడ్డుపడేటువంటిది. అది ఏదైనా కావచ్చు, ఒక తెర కావచ్చు, ఇంకో సందు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తానికి అతని చూపు ఇతని మీద ప్రసరించకుండా అడ్డుపడేటువంటిది అంతర్ధి అన్నమాట. అది వ్యవధానం. వ్యవధానము అంటే అబ్స్టకిల్. దేనికి ఇక్కడ అబ్స్టకిల్ అంటే చూపుకి. ఆ కర్త ఎవరైతే చూపున్నదో, అంటే ఫలానా ఆయన వస్తున్నాడు, ఆయనకి నేను ఆ విధిలో వెళ్తున్నాడు, ఆయనకి నేను నన్ను పట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసి నాకు అనిపించినప్పుడు నేను వేరే దారిలోకి వెళ్ళిపోతాను. వేరే దారిలోకి వెళ్ళిపోతాను అంటే అక్కడ అడ్డంకు మధ్యలో ఏదో ఉంది అనేటువంటిది కాదు, అక్కడ ఆయన చూపు నా మీద ప్రసరించకుండా ఒక అవరోధాన్ని నేను ఎంచుకుని అటు వెళ్ళిపోయానని అర్థం. అది అక్కడ అవరోధం అని, ఖచ్చితంగా ఏదో మధ్యలో తెరనో ఏదో ఉండాలనేటువంటిది కాదు. ఏ రకంగా ఇప్పుడు చూపు అనేటువంటిది ప్రసరించకూడదు అంటే మధ్యలో ఏదో ఒకటి అడ్డు ఉండాలి కదా, వేరే అవకాశమే లేదు. కాబట్టి ఆ అది ఒక పాయింట్, అడ్డంకు ఉండడం ఒక పాయింట్. రెండవది అతను నన్ను చూడాలనుకోకూడదు, అతను నన్ను చూడకూడదు అన్న కోరిక, అతను నన్ను చూడకూడదు అన్న కోరిక రెండవది. మొదటిదేమో అతని చూపుకి అవరోధం, రెండవది అతను నన్ను చూడకూడదు అన్న కోరిక. ఇవి రెండు ఉన్నప్పుడు ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నాడో తాను అపాదానం అవుతాడు, అపాదానమైనందుకు పంచమి వస్తుంది. అందుకని మాతుః నిలీయతే కృష్ణః, తల్లి నుంచి కృష్ణుడు దాక్కుంటున్నాడు. అక్కడ మాతుః అనేది పంచమి, తల్లి నుంచి దాక్కుంటున్నాడు. దాక్కుంటున్నాడు అంటే తల్లి చూసినా కనపడకుండా ఏదో అడ్డంకు వెనకాల దాక్కున్నాడు అనేది మొదటి విషయం. రెండవది తల్లికి కనపడకూడదని తాను అనుకున్నాడు, అందుకని తల్లి అపాదానమైంది అనమాట. ఇప్పుడు కేవలం చూడకూడదు అని అనుకోవడం ఉండి అక్కడ అడ్డంకు లేకపోతే అది మళ్ళీ అపాదానం కాదు, చూడకూడదు అనుకుంటున్నాడు అంతే. ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నాడో వాళ్ళు కర్మ అవుతారు. నేను ఫలానా వాళ్ళని చూడకూడదు అనుకుంటున్నాను అంటే వాళ్ళు కర్మ అవుతారు అన్నమాట. తప్పించుకోవటం కానీ లేకపోతే వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అన్న కోరిక, ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అప్పుడు రెండు ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉండాలి, అక్కడ అవరోధము ఉండాలి, వాళ్ళకి కనిపించకూడదు అన్నటువంటి కోరిక ఉండాలి. రెండు ఉంటేనే ఎవరే ఎవరికైతే కనిపించకూడదు అనుకుంటున్నాడో ఆయన అపాదానం అవుతాడు. చౌరాన్ నదృక్షతే, దిదృక్షతే అనేటువంటిది సన్నంతం రూపము దృశ్యధాతుడికి. చోరులను ఇతను చూడాలనుకోవట్లేదు, అంటే చూడాలనుకోవట్లేదు అనేటువంటి కోరిక ఉంది. ఎవరికి ఎవరు ఇతన్ని చూడాలనుకోవట్లేదు అనేటువంటిది కాదు, ఇతను ఎవరిని చూడాలనుకోవట్లేదు అనేటువంటి కోరిక మాత్రమే ఉంది.
దాంతోటి అక్కడ అడ్డంకు ఏమీ లేదు. అందుకని చౌరాన్ నది దృక్షతే, ఇక్కడ చౌరాన్ అనేటువంటిది, చౌరాత్ అనేటువంటిది కూడా అదే రూపం వస్తుంది అక్కడ. చౌరాత్ నది దృక్షతే అంటే కూడా అదే వస్తుంది. వ్యవధానేన స్వవిషయే యత్కర్తృకస్య యత్కర్తృక దర్శనస్య అభావం ఇచ్చతి ఇది యావత్ మాతుః నిలీయతే కృష్ణః ఇది లీంశ్లేషణే శ్యన్ వికరణ ఇహ తు ఉపసర్గవశాత్ వ్యవధానేన పరకర్తృక పరకర్తృక స్వవిషయక దర్శన విరహానుకూల వ్యాపార వర్తతే తతశ్చ కృష్ణ మాతృకర్తృక స్వవిషయక దర్శన విరహాయ కుడ్యాదిన, ఇక్కడ దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి, కుడ్యాదిన ప్రచ్ఛన్న భవతి. కుడ్యం అంటే గోడ వెనకాల దాక్కున్నాడు అనమాట. అత్ర వ్యవధానం ఆశ్రిత్య మాతృకర్తృక స్వవిషయక దర్శన విరహస్య కృష్ణేన ఇష్యమాణతయ మాతుః అపాదానత్వాత్ పంచమి. ఇక్కడ ప్రత్యుదాహరణాన్ని వివరించలేదు. చోరాహ ఆత్మానం మా ద్రాక్షుః ఇతి బుద్ధ్యా చౌరాన్ నది దృక్షతే ఇత్యయం అర్థః అత్ర వివక్షితః. తత్ర కర్మణః శేషత్వ వివక్షాయాం ఇదం పూర్వవత్ ప్రత్యుదాహరణం ఇది. నను అంతర్ధౌ ఇది వ్యర్థం. నది దృక్షతే చోరః చోరాన్ చోరః చోరాన్ చాలా తప్పులు. చౌరాన్ ఇత్యత్ర పరత్వాత్ కర్మసంజ్ఞా సిద్ధే అంతే. అత్రాహు చౌరాహ ఆత్మానం మాత్రాక్షుః ఇతి బుద్ధ్యా చౌరాన్ నది దృక్షతే ఇత్యయం అర్థః అత్ర వివక్షితః. తత్ర కర్మణః శేషత్వ వివక్షాయాం ఇదం పూర్వవత్ ప్రత్యుదాహరణం ఇది. శబ్దకౌస్తుభేతు అంతర్ధౌ ఇత్యేతత్ చింత్య ప్రయోజనం. ఇక్కడ అంతర్ధౌ అనేటువంటిది అనవసరం అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం. కనపడకూడదు అనుకున్నప్పుడు అడ్డంకు ఉన్నా లేకపోయినా కూడా దానికి వస్తుంది అని. ఓకే, కాబట్టి దృశ్యధాతువుకి సన్నంతము దిదృక్షతే అని చెప్పేసి అవుతుంది అనమాట. దిదృక్షతి అవుతుంది. మీరేం ప్రశ్నలు అడగట్లేదని నేను ఏదో ఇది ఊరికే ఊరికే చూస్తున్నాను అంతే, అంతేం అవసరం లేదు. మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ కృష్ణుడికి అదే మాతుః నీలయతి కృష్ణ అనే ఒక ఎగ్జాంపుల్ రాసి దాన్ని వివరిస్తే సరిపోతుందా సార్? అంతే సరిపోతుంది. అంతే. అంటే ప్రత్యుదాహరణం కూడా జనరల్ గా రాస్తే మంచిది. ప్రత్యుదాహరణం ఏమిటి అంటే రెండు రకాలుగా ఇచ్చారు. ఒకటి ఏమిటంటే అడ్డంకు లేకపోవడము, రెండవదేమో చూడాలన్న కోరిక, అతను నన్ను చూడకూడదు అన్నటువంటి కోరిక లేకపోవడం. అంటే అతను అతను అంటే వస్తుత ఉదాహరణ ఎట్లా ఇచ్చారు అంటే దీనికి అతను నన్ను చూడకూడదు అన్న కోరిక ఇక్కడ ఇంపార్టెంట్, అడ్డంకు ఉన్నా లేకపోయినా కూడా. అదర్శన ఇచ్ఛాయాం సత్యామ సత్యపి దర్శనే యథా స్యాత్. ఎందుకని అదర్శనం ఇచ్చతి, ఎవరు తనను చూడకూడదు అనుకుంటున్నాడో అని చెప్పేసి అన్నందుకు, ఎవరైతే తనని చూడకూడదు అనుకుంటున్నాడో అడ్డంకు ఉండగా ఎవరు తననైతే చూడకూడదు అనుకుంటున్నాడో తాను అపాదానము అని ఇక్కడ అర్థం సింపుల్ గా సూత్రానికి. ఇక సరే ఉదాహరణ ఎలాగో మీకు అర్థమైంది. తల్లి నుంచి కృష్ణుడు తల్లికి తాను కనపడకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఏదో గోడచాటుగా దాక్కుంటున్నాడు అని చెప్పేసి అర్థము. ఇక్కడ తల్లికి అపాదాన సంజ్ఞ వచ్చింది, అపాదాన సంజ్ఞ వచ్చినందుకు అపాదానే పంచమి అన్న సూత్రంతో పంచమి వచ్చింది. మాతుః నిలీయతే కృష్ణ. నిలీయతే అనేటువంటిది కూడా ఉపసర్గ వల్ల వేరే అర్థం అనమాట. లింగ్ అనేటువంటిది లింగ్శ్లేషణ అంటే లయము అనే పదము దాని నుంచి వస్తుంది. లయము అనేటువంటిది లయం కావడం అంటారు కదా, లయం కావడం అంటే కరిగిపోవడం అనమాట వస్తుత. కానీ నిలయనము అంటే అక్కడ దాక్కోవడం అనేటువంటిది వస్తుంది.
నిలీయతే అంటే నీ ఉపసర్గ వల్ల అక్కడ దాక్కోవడం అనేటువంటిది వస్తుంది. కాబట్టి తల్లి నుంచి తల్లికి తాను కనపడకూడదు అనుకుని కృష్ణుడు దాక్కుంటున్నాడు. ఇది దానికి ఉదాహరణ. మాతుః నిలీయతే కృష్ణ. అయితే ఒకవేళ తను దాక్కోవాలనుకుంటున్నప్పుడు తను తను తల్లికి కనపడకూడదు అనుకోవడం ఇక్కడ ముఖ్యం. ప్రత్యుదాహరణము ఇదొకటి మీరు రాస్తే బాగుంటుంది. ఏమిటి అంటే ఇప్పుడు అనుకోకుండా తల్లికి కనిపించాడు అనుకోండి, తల్లికి అపాదానము, తల్లికి కనిపించినా కూడా తల్లికి అపాదానం వస్తుంది అని. ఎందుకంటే ఇతను తల్లికి కనిపించకూడదు అనుకుంటున్నాడు కాబట్టి. దానికి ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, అదర్శనే ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. ఇక్కడ ఇది మాత్రం ఇచ్చారు. నిజానికి దీనికి ఉదాహరణ ఉంటుంది. అది మీ పుస్తకాలు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఉందా వేరే పుస్తకం ఏదన్నా? మాతూని అదే ఇచ్చారు, మాతూని దాని ఏంటి తర్వాత, కృష్ణ. దాని తర్వాత ఏమి ఇచ్చారు చెప్పండి. ఇంకొకటి ఉంటుంది, ఇంకో వాక్యం ఉంది ఇక్కడ. దేవదత్తో యజ్ఞదత్త నిలీయతే అని చెప్పేసి ఒక వాక్యం ఏమి లేదా? అంటే నా దగ్గర టెక్స్ట్ లేదు. ఆహా, ఓకే. ఒక్క నిమిషం, అది ఉంది మూలంలో కొన్ని చోట్ల ఉందన్నమాట. మనము ఈ టెక్స్ట్ అది మీకు ఉండేటువంటి దీంట్లో ఈ పరాజయ రసవుడు కదా. మాతో మిలియతే కృష్ణ ఇచ్చతి గ్రహణం కిం అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్ దేవదత్తాత్ యజ్ఞదత్త నిలీయతే అని. దీనికి ఎక్స్ట్రా ఒకటి ఉందన్నమాట. కొన్ని పాఠాల్లో ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే చాలా రోజులు తాళపత్రాల గ్రంథాల్లో ఉండి తర్వాత ప్రింట్ చేసినవి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల పాఠాంతరాలు ఉంటాయి. అప్పట్లో ఒక పుస్తకాన్ని రీప్రొడ్యూస్ చేయాలంటే ఇంకో మనిషి పూర్తిగా రాసేవారు పుస్తకాన్ని. కాబట్టి అలా రాయడంలో ఏదన్నా విస్మరించినా చిన్న తప్పు జరిగినా ఆ తర్వాత రకరకాల పాఠాలు దొరికేవన్నమాట. కాబట్టి వీళ్ళు ఏది ఫాలో అయ్యారు అన్న దాన్ని బట్టి ఒక్కొక్కటి చోట ఉంటుంది. దీనికి యాక్చువల్ గా దీని తర్వాత మూలంలోనే ఇంకొకటి ఉందన్నమాట. దేవదత్తాత్ యజ్ఞదత్త నిలీయతే. అక్కడ దేవదత్తుడు నుంచి యజ్ఞదత్తుడు దాక్కుంటున్నాడు. తెలుగులో కూడా దాక్కుంటున్నాడు అంటే అక్కడ కనపడకపోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. కనపడినా కూడా అతను దాక్కుని తిరుగుతున్నాడు అనేటువంటి అర్థం అనమాట. దాన్ని ప్రత్యుదాహరణ కింద రాయొచ్చు మీరు. తప్పించుకు తిరగటం, వాళ్ళకి ఇదండి కనిపించు తప్పించుకు తిరగటం అనేది చెప్పచ్చు సార్. అంతే అంతే. తప్పించుకు తిరగడము అనేటువంటిదే ఇక్కడ అదర్శనము అని ప్రత్యేకించి సూత్రంలో చెప్పినందుకు మనం దాన్ని అట్లా ఆపదాన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. సాధ్యమైనంత వరకు అదర్శనం ఇచ్చతి అని చెప్పేసి సూత్రంలో చెప్పారు. సూత్రంలో ఒక్కొక్క అక్షరానికి కూడా చాలా విలువ ఉంటుంది అనమాట. అదర్శనం ఇచ్చతి అంటే కనపడకపో, అదర్శనం అంటే కనపడకపోవడం, ఇచ్చతి అంటే కోరుకుంటున్నాడు. కనపడకపోవడం కోరుకుంటున్నాడు అని అంత పెద్దగా ఒక అక్షరం ఎక్స్ట్రా పెడితేనే దాని నుంచి 100 రూల్స్ తీస్తారనమాట. పాణిని గారు ఒక అక్షరాన్ని కూడా వేస్ట్ చేయరు. కాబట్టి అదర్శనం ఇచ్చతి అని ప్రత్యేకించి పెట్టారు కాబట్టి అక్కడ కనపడిన అతనికి అపాదానమే వస్తుంది. దానికి ఈ ఉదాహరణ ఏమొస్తుందంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే వాక్యం కనిపిస్తుందో దీనికి తర్వాత దేవదత్తాత్ యజ్ఞదత్త నిలీయతే అని వస్తుంది. దేవదత్తాత్ యజ్ఞదత్త నిలీయతే అంటే ఇప్పుడు అదే కృష్ణ మాతుః అని కూడా అనొచ్చు. ఇక్కడ తల్లికి కనపడకపోతేనే ఇక్కడ అడ్డంకి ఉండడం ఒక పాయింట్, వారికి కనపడకూడదు అనుకోవడం రెండో పాయింట్. కనపడము కనపడకపోవడం అనేటువంటిది ఇక్కడ పాయింట్ కాదు. ఏమండి ఇప్పుడు వారికి ఇతను కనపడకూడదు అని అనుకోవడమే ఇక్కడ కారణం. కనపడుతున్నాడా లేదా అనేటువంటిది ఇక్కడ విషయం కాదు. కనపడకూడదు అని ఇతను అనుకుంటున్నాడు, కనపడకూడదు అని ఇతను అనుకుంటున్నాడు అనమాట. అలా అనుకున్నప్పుడు ఎవరికైతే తాను కనపడకూడదు అనుకుంటున్నాడో తాను అపాదానము అని చెప్పేసి ఇంకో ఉదాహరణ కింద దేవదత్తాత్ యజ్ఞదత్త నిలీయతే అది ఇచ్చిన. ఇవ్వకపోయినా కూడా చాలా పుస్తకాల్లో ఉంది ఆ పాఠము, మీకున్న దాంట్లో కూడా ఉండొచ్చు బహుశా.
మీకు వచ్చిన మీకు మీకు వచ్చిన దాంట్లో మూలం లేదా, మీకు మెటీరియల్ రాలేదా ఇంకా? నేను యాక్చువల్గా ఇండియాలో లేను సార్, సో అందుకోసం బుక్స్ అన్ని వేరే తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర టెక్స్ట్ ఉందా ఇప్పటి దగ్గర ఉన్నా? యూనివర్సిటీ వాళ్ళది రాలేదండి ఇంకా. మెటీరియల్ ఏమలేదు ఇంకా? ఆహా లేదండి, మరి అయితే ఎప్పుడు మామూలుగా మీకు ఎగ్జామ్? రఘువరప్రసాద్ గారిది మెటీరియల్ తెప్పించుకున్నాము, ఆహా, అదే సో ఆయన ప్రిపేర్ చేశారు. దాంట్లో ఇప్పుడు మీకు మూలం ఉందా? మూలం లేదు సార్ దీంట్లో. ఆహా లేదండి, అది బ్రీఫ్ గా ఉంది. ఇంకోటి ఏమో సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళ ఆ బుక్స్ ఉన్నాయండి, అది కూడా. అవును, సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళు కారకం వేయలేదు కదా, వాళ్ళు వేశారు, అకాడమీ వాళ్ళు వేశారు. అకాడమీ వాళ్ళు నీలకంఠం అదే గారు, సిద్ధాంత కౌముది అని బుక్ లో ఉందండి. సిద్ధాంత కౌముది అని కారక ప్రకరణం అని ఉంటుంది, ఉందండి. అది ఉందా ఇప్పుడు మీ దగ్గర బుక్? ఉందండి. దాంట్లో మీ దగ్గరే ఉంటే అది చూడండి, పంచమిలో అది ఎలా ఉందనేది. ఉందండి నా దగ్గర. నాకు అక్కడెక్కడ దూరంగా ఉంది ఎందుకండి. అదే యూనివర్సిటీ వాళ్ళు ఇంకా రాలేదంటున్నారండి, మొన్న ఫోన్ చేస్తే వాళ్ళ మెటీరియల్ అది ఇంకా రాలేదంటే మీకు ఎగ్జామ్ కూడా బాగా లేట్ అవుతుందేమో కదా, మంత్ ఎండ్ అవుతుంది అన్నారు. మరి ఇది మెటీరియల్ రావడానికా ఎగ్జామ్ ఎగ్జామ్ కా మెటీరియల్ రావడానికి అంటున్నారా? అసలు యూనివర్సిటీ వాళ్ళ మెటీరియల్ కూడా ఉంటుందా సార్? అది కూడా తెలియదు మాకు. అదేనండి మాకు నేను చెప్పేది, అదే రాలేదు వాళ్ళది అదే మంత్ యూనివర్సిటీ ఎండ్ వాళ్ళ వస్తుంది. మెటీరియల్ ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది, అదే మంత్ ఎండ్ యూనివర్సిటీ వస్తుంది వాళ్ళ అన్నారు, మెటీరియల్ ఇంకా మొన్న ఉంటుంది. ఫోన్ చేస్తే అదే రాలేదు ఉండాలి, అన్నారు. అది లాస్ట్ ఇయర్ ది అయితే ఉండాలి, ఇక్కడ లేదు వస్తుంది నాకు. అంటే ఈసారి సెమిస్టర్ చేశారు కదా, ప్రింట్ అవడం లేట్ అవుతుంది అనుకుంటా. ఓహో, అంటే ఇప్పుడు ప్రింట్ అయ్యి మీకు వచ్చిన తర్వాత కనీసం మళ్ళీ 2 నెలల 2 నెలలు గ్యాప్ ఉంటుంది అనమాట. అవునండి, జూన్ జూలైలో ఉంటాయి అన్నారు ఎగ్జామ్స్, ఎందుకంటే సెకండ్ ఫేజ్ మొన్నే రిలీజ్ చేశారు కదా. అదే దాంట్లో అది కూడా ఉంటుంది. మొత్తానికి ఇది ఈ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే 2 పాయింట్లు, అడ్డంకు ఉండడము, రెండవది కనిపించకూడదు అనుకోవడం. ఎవరికైతే తాను కనిపించకూడదు అనుకుంటున్నాడో తాను అపాదానం. కనిపించడము అనేటువంటిది ఇక్కడ పాయింట్ కాదు, కనిపించినా కనిపించకపోయినా కూడా అతనికి కనిపిస్తున్నా కూడా ఇతను కనిపించాలి, అతని నుంచి ఇతను కనిపించాలనుకో, తెలుగులో మీరు అన్నట్లు అదే తప్పించుకు తిరుగుతున్నాడు. ఎవరి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు? తప్పించుకు తిరుగుతున్నాడు అంటే నిజంగానే అతను తప్పించుకున్నాడని కాదు, అతనికి కనిపిస్తూ ఉండొచ్చు, అతన్ని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు కదా. ఎవరినైతే ఎవరి నుంచి అయితే తప్పించుకు తిరుగుతున్నాడో అతను అపాదానం అవుతాడు అని చెప్పేసి. అయితే తప్పించుకు తిరుగుతున్నాడు అన్న పదాన్ని మనం ఇక్కడ ఎందుకు ఉపయోగించలేము అంటే సూత్రంలో ఏ మాట ఉపయోగించారు? సూత్రంలో అదర్శన్ అదర్శనం అదర్శన్ ఇచ్చతి అని చెప్పేసి అన్నారు, అచేతండి. కనపడకపోవడాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పేసి. కాబట్టి తప్పించుకు తిరగడం, పలాయనం, లేకపోతే ఇంకొకటి అనేటువంటిది ఇక్కడ లేదనమాట. కాబట్టి అందుకని అదే అర్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. మాతో నిలీయతే అంతర్ధవ్ అనేటువంటిది తర్వాత వ్యాఖ్యానకర్తలు కూడా అది అంతర్ధవ్ ఉంటే ఉన్నా లేకపోయినా పెద్ద తేడా లేదని చెప్పేసి అన్నారు. అయితే చౌరాన్ నది దృక్షతే, అంటే చోరులను ఇప్పుడు చూడాలనుకోవడం లేదు అంతే. ఇక్కడ అంటే కోరిక ఉంది కానీ అడ్డంకు లేదు. అప్పు తీసుకొని తప్పించుకోవడం అనే దాంట్లో ఈ ఇక్కడ ఉదాహరణ అది లేదు వాడచ్చు లేదు, సార్, అప్పు తీసుకోవడం పూర్తిగా అది లేదు, వేరేది. అప్పు తీసుకునే అప్పు తీసుకుని తప్పించుకు ప్లస్ తిరిగాడు ఇలా అన్న రెండు ఉదాహరణ సూత్రాలని ఇక్కడ కలిపేసి రాకూడదు. మనం విషయం వచ్చినట్టు. అక్కడ ఏంటంటే అక్కడ ఎవరికి రుణపడ్డాము అనేటువంటి ఆపాదానం అది. అదే అదే అక్కడ పరాజయ రసోఢ భీత్రార్థానం ధ్రువముపాయ అపాదానం, అప్పు తీసుకోవడానికి తప్పించుకోవడానికి, ఈయన తప్పించుకోవడానికి కారణం అప్పు తీసుకోవడం కావచ్చు అది వేరే విషయము. కానీ ఇది అది పైగా అది మాతో నిలయతే కుదరదు కదా, అప్పుడు సంప్రదానం కదా ఇట్లా అది. అప్పు తీసుకుంటుంది. ఏదండి
మాతుహు నిలియతే కృష్ణహాకి కుదరదు కదా అప్పుడు అంటున్నా అట్లా అప్పు తీసుకుని తప్పించుకున్నాడు అని అలా కలిపితే. అవును. ఇంకొకటి ఏంటంటే అక్కడ అప్పు రుణపడడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటివన్నీ కూడా కొన్ని మాటల్ని రూఢిగా మన మైండ్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కేవలం సరే అప్పు తీసుకోవడం అనే కాన్సెప్ట్ ని పెట్టుకుంటే మనకి తప్పార్థాలు వస్తాయి. అక్కడ అప్పు సరే తీసుకోవడం అనేటువంటిది అక్కడ పాయింట్ కాదు, రుణపడడం పాయింట్. రుణపడడం అనేటువంటిది మనకి మైండ్ లో ఉండాలి. అలాగే ఇప్పుడు ఏది రుచి ధాతు ఉంటుంది, నచ్చడం అనేటువంటిది మైండ్ లో ఉండాలి. ఇష్టపడడం ఇవన్నీ ఉండకూడదు. మళ్ళా ఓకే సార్. ఇష్టపడడం బదులు రుచిత నచ్చడం బదులు మీరు మైండ్ లో ఇష్టపడడం అని పెట్టుకున్నారా, అయిపోయింది, అక్కడ తప్పు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ అప్పు తీసుకోవడం అని పెట్టుకున్నారా, తప్పు అయిపోతుంది. రుణపడడం అంతే. అట్లా కొన్ని ధారే ఫిక్స్డ్ రూట్ అనమాట. సో అక్కడ మనకి ఓన్లీ ధారే అనేది అనే ధారి ప్రత్యయం అనేటువంటి ధాతువుని ధాతువు వాడాం. ప్రయోగించినట్లయితే ధారి అనేటువంటి ధృ ధాతువుకి నిచ్ ప్రత్యయం అనమాట. ఈ ధృ ధాతువుకి నిచ్ ప్రత్యయం ధారి అవుతుంది. అట్లా ధారి డైరెక్ట్ గా రాదు, ధృ అనేటువంటిది చూస్తే దీనికి ధారణే. ఇప్పుడు దీనికి నిచ్ నిజంతము అని ఉంది చూడండి, మీకు అనిపిస్తుంది కదా, షేర్ అయింది కదా స్క్రీన్, ఇక్కడ చూడండి. ధృ ధాతువుకి నిచ్ కలిపినప్పుడు ధారి అని వస్తుంది అనమాట. కాబట్టి దాని అర్థము అప్పుకి సంబంధించింది, అప్పు అది. అయితే ధారే ఉత్తమరణ అన్న విషయంలో మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది రుణపడటము. రుణపడటము వస్తుత అది దుష్ట సమాసం, అది రుణం అనేది సంస్కృత పదమును, పడడము తెలుగు. అలా చేయకూడదు. కానీ ఇంకా మీరు అప్పు పట్టము అని అనుకోవచ్చు. అప్పు పట్టము అంటారా వద్దు, అది కన్ఫ్యూజన్. మీకు పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి రుణపడటము, నేను మీకు ఎంతగానో రుణపడ్డానని చెప్పేసి అంటారు కదా. ఎవరికైతే రుణపడ్డారో అతను సంప్రదానము అని అక్కడ అర్థం. అలాగే ఏదైతే నచ్చుతుందో, అది రుచి ఎవరికైతే నచ్చుతుందో, ఎవరికైతే నచ్చుతుందో, ఎవరికైతే నచ్చుతుందో, ఎవరైతే ఇష్టపడ్డాడో ఇటువంటి అన్ని పెట్టకూడదు. ఎవరికైతే నచ్చుతుందో, ఎవరికి నచ్చుతుందో, రుచి అనేటువంటి ధాతు విషయంలో నచ్చడం అనేది పెట్టుకోవాలి. ఎవరికైతే నచ్చుతుందో తాను సంప్రదానం. దేవదత్తాయ ఫలం రోచతే, నచ్చుతుంది అన్నదానికి కర్త ఎవరవుతారు? పదార్థం అవుతుంది అక్కడ ఏదైతే దేవదత్త. ఇది పాయింట్. నచ్చుతుందో. మెచ్చుకుంటున్నాడు ఇష్టపడ్డాడు అన్నప్పుడు కర్త ఎవరవుతారు? ఇష్టపడేవాడు మెచ్చుకుంటు మనిషి కర్త అవుతాడు. కాబట్టి ఇక్కడ రుచి అర్థం అనేటువంటిది అకర్మకము, అక్కడ కర్మ లేదు ఆ ధాతువుకి. ఏదైతే నచ్చబడుతుందో అతనే కర్త. ఆపిల్ పండు నచ్చుతుంది అంటే నచ్చుతుంది అన్న క్రియకు కర్త ఎవరు? దేవదత్తుడికి మామిడి పండు నచ్చుతుంది. దేవదత్తుడికి మామిడి పండు నచ్చుతుంది, దీంట్లో కర్త ఎవరు? మామిడి మామిడి పండు పండు. మామిడి పండు అనేది క్లియర్ గా ఉండాలి. అది నచ్చుతుంది అంటేనే సెట్ అవుతుంది. మెచ్చుకుంటున్నాడు ఇష్టపడ్డాడు ఇవన్నీ కూడా పెట్టుకుంటే తప్పు అవుతుంది అనమాట. కాబట్టి ఆ రకంగా ఉంటే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరికి కనపడకూడదు అనుకుంటున్నాడో తాను అపాదానం. మీరు మైండ్ లో ఇది పెట్టుకోవచ్చు, ఎవరి నుండి తప్పించుకు తిరుగుతున్నాడో. తెలుగులో కూడా నుండి అనే అంటాం దాన్ని. నుండి అనేది పంచమీనే, అనేది పంచమీనే కదా, ఫ్రమ్ అనేది పంచమీనే. కాబట్టి ఎవరికి తప్పించుకోవాలనుకుంటున్నాడో, ఎవరిని తప్పించుకోవాలనుకుంటున్నాడో తెలుగులో అనము. తెలుగులో కూడా ఎవరి నుండి తప్పించుకోవాలనుకుంటున్నాడో అనే అంటాం. కాబట్టి అది మైండ్ లో పెట్టుకున్నా కూడా తప్పించుకోవడం అనే మాటను ఉపయోగించకుండా ఇక్కడ ఏమనాలి? కనిపించకూడదనే కోరిక కనిపించ ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నాడో అనేది పెట్టుకుంటే సరిపోదు. అలా అలా కొన్ని ఫిక్స్డ్ గా కొన్ని పెట్టుకుంటే మనకు ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా దాని గురించి ఎక్కువ ఏమీ అవసరం లేదనమాట. అలా ఇక బలిం యాచతే వసుధాం, ఇది ద్వికర్మక ధాతువు. ఎప్పుడైతే మీకు ఒక వాక్యంలో రెండు కర్మలు కనిపించినాయో, రెండు కర్మలు అంటే సముచ్చయంగా కాదు, వేరువేరుగా, బలి నుంచి వసుధను అడిగాడు లేదా బలిని వసుధను అడిగాడు. దానికి ఎట్లాగూ ఆ కారికల్లో ఒకటి ఇచ్చారు చూడండి, ఆ కారిక అనేటువంటిది దుహ్యాచ్ పచ్చదండని
ముందు ఏదో కారికను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా దీంట్లో నా పరీక్ష పత్రంలో, అది కొద్దిగా గుర్తుపెట్టుకుంటేనే నయము. ద్వితీయాకి సంబంధించి సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఇదిగోండి, ఇది ధాతువు దుహ్యాచ్ పచ్ దండ రుధి ప్రచేచి బృ, దీంట్లో యాచ్ అనేటువంటి ధాతువు ఉందన్నమాట యాచ్. కాబట్టి ఇది అకతితంచ అనే సూత్రంలో ఇది వస్తుంది. ఇవన్నీ కూడా ద్వికర్మక ధాతువులు, ఈ అర్థాల్లో ఉన్నటువంటి వేరే ధాతువులు కూడా ద్వికర్మక ధాతువులు. కాబట్టి వీటి విషయంలో ఒకటి ఎట్లాగో ముఖ్య కర్మ ఉంటుంది, ఇంకొకటి వేరే కారకాన్ని చెప్పడము ఇష్టం లేకపోతే కర్మ కింద దాన్ని చెప్పచ్చు ఈ ధాతువుల విషయంలో, వేరే ధాతువుల విషయంలో అలా కుదరదు. కాబట్టి అది అక్కడ పాయింట్ బేసిక్ గా. దీంట్లో బలిం యాచతే వసుధాం అన్నప్పుడు బలిని వసుధను అడుగుతున్నాడు అన్నప్పుడు బలి అనేటువంటిది కర్మ అయింది అనమాట. బలి ఒక కర్మ అయింది, బలి నుంచి వసుధను అడుగుతున్నాడు, బలి నుంచి భూమిని అడుగుతున్నాడు అనొచ్చు, బలిని భూమిని అడుగుతున్నాడు తెలుగులో కూడా అట్లా అంటాము. అది ద్వికర్మక ధాతువు కాబట్టి అట్లా వచ్చింది, దానికి అది పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏది మీరు ఆ కారికలు, ఆ కారికలు దాంట్లో ఏవైతే మూడు ఇచ్చారో, కారిక అంటే ఆ శ్లోక రూపంలో ఉండేటువంటి నియమం, దాన్ని గుర్తుంచుకుంటేనే మంచిది. బలిం యాచతే వసుధాం ఇది ఉదాహరణం ససూత్రం సాధయత. టెక్నికల్ గా చెప్పాలి అంటే అకథితంచ అనేటువంటి సూత్రము, అపాదానాది విశేషై అవివక్షితం కారకం కర్మసంజ్ఞం స్యాత్ అని చెప్పేసి అక్కడ నియమం. అపాదానము మొదలైనటువంటి విశేష కారకాలతో అవివక్షితమైతే అంటే చెప్పాలనుకోకపోతే అది కర్మసంజ్ఞం అవుతుంది ఈ ధాతువుల విషయంలో, ఈ ద్వికర్మక ధాతువుల విషయంలో అని చెప్పేసి దాంట్లో ఇదొక ధాతువు, లేదా తెలియకపోయినా కూడా ఇది ద్వికర్మక ధాతువు. అకథితంచ అనేటువంటి సూత్రాన్ని అనుసరించి అకథితంచకిను అనభిహితేకి కన్ఫ్యూజ్ కాకూడదు, రెండు సూత్రాలకి అర్థము దాదాపు ఒకటే. అనభిహితే అంటే కూడా చెప్పబడకపోతే అని, అకథితంచ అంటే చెప్పబడకపోతే అని. అనభిహితం అనడానికి సప్తమి వచ్చింది అక్కడ సతి సప్తమి, ఇక్కడ అకథితంచ అనేటువంటిది వచ్చింది, రెండింటికి చెప్పబడకపోతేనే. అక్కడ ఏం చెప్పబడకపోతే, అనభిహితే అంటే కృత్ తదిత సమాసాలతోటి, తింగ్ కృత్ తదిత సమాసాలతోటి కారకం చెప్పబడకపోతే అని అర్థం. తింగ్ కృత్ తదిత సమాసాలతోటి కారకం చెప్పబడకపోతే అటువంటి కర్మకారకానికి ద్వితీయ వస్తుంది, అటువంటి కరణకారకానికి తృతీయ వస్తుంది, అటువంటి కర్తృకారకానికి తృతీయ వస్తుంది అని అక్కడ నియమం అనభిహితే అనుకో. అకథితంచ అనేటువంటిది కేవలం ద్వితీయాకి మాత్రమే సంబంధించింది, ద్వితీయాలో కూడా ద్వికర్మక ధాతువులకి మాత్రమే సంబంధించింది. కాబట్టి అకథితంచ అంటే ఒక కర్మకు వేరే సంబంధాన్ని చెప్పాలనుకోకపోతే, వేరే సంబంధాన్ని కనుక చెప్పాలి అంటే వేరే కారకాన్ని ఉపయోగించాలనుకోకపోతే అని ఇక్కడ ఉద్దేశం. అక్కడ కారకమే తింకృత్ తద్ధిత సమాసాలతోటి చెప్పబడకపోతే అనేది అక్కడ అర్థం, ఇక్కడేమో ఆ కారకముగా దాన్ని చెప్పాలనుకోకపోతే. అంటే ఇక్కడ నిజానికి బలి నుంచి భూమిని అడుగుతున్నాడు అన్నప్పుడు బలి అపాదానం అయ్యాడు, కానీ మాటలు చెప్పేటప్పుడు ఆ చెప్పే వ్యక్తికి అతన్ని అపాదానముగా కాకుండా కర్మగా చెప్పాలని చెప్పేసి అనుకున్నాడు, అపాదానముగా చెప్పాలని అనుకోలేదు, అది అకథితం అనమాట. అపాదానముగా అతను చెప్పబడలేదు బలి, అప్పుడు కర్మముగా చెప్పబడ్డాడు అని. అలా ఇష్టం ఉన్నట్టు దేని పడితే దానికి నేను చెప్పచ్చు అనేటువంటిది కాదు, అలా ఈ పరిగణితములైనటువంటి లెక్కించబడినటువంటి విశేషమైనటువంటి ధాతువుల విషయంలో మాత్రమే ఇలా ద్వికర్మకాలు అవుతాయి. ద్వికర్మకాలు అయిన ధాతువుల విషయంలో మీరు దాన్ని ఉపయోగించవచ్చు. అలాగే బలిం యాచతే వసుధాం నదీభిశ్చ అది సమాస సూత్రము, కృష్ణశ్రిత ఇది చూసాము, ఇది అంతర్ధవ ఏ ఆదర్శనం ఇచ్చేది. సరే పాపాన్ నివారయతి యోజయతే హితాయ, ఇదేదో ఇది చూస్తుంది, ఇది బహుశా ఇది ఆ కారికల గురించి ముందుకెళ్ళాను కదా, ఇప్పుడు వేరే పేపర్ లో ఉన్నాను. భక్తాయ ధారయతి ఇది కూడా చూసాం, భక్తాయ ధారయతికి లిటరల్ మీనింగ్ ఏమిటి అంటే భక్తాయ ధారయతి ధారయతి మోక్షం హరిహి అన్నదానికి లిటరల్ గా తెలుగులో మీనింగ్ ఏముంటుంది చెప్పండి.
భక్తాయ ధారయతి మోక్షం హరిహి. భక్తుడి భక్తుడికి కొరకు హరి మోక్షం ఇచ్చాడు. మోక్షం ఇవ్వటానికి రుణపడున్నాడు. భక్తుడికి రుణపడి ఉన్నాడు మోక్షం భక్తుడికి ఇవ్వడానికి. భక్తుడి మోక్షాన్ని రుణపడి ఉన్నాడు, మోక్షం రుణపడి ఉన్నాడు. మోక్షం రుణపడి ఉన్నాడు అని చెప్పేసి అట్లా అలాగే అర్థం చేసుకోవాలి. కారక ప్రకరణంలో ముఖ్యంగా ఆ రకంగా చూసుకోవాలన్నమాట. ఓవరాల్ మీనింగ్ కోసం ఒక లూజ్ కాన్సెప్ట్ ఎప్పుడు మైండ్ లో ఉంచుకోకూడదు. అందుకని నచ్చడం అంటే నచ్చడమే అనాలి, మెచ్చుకోవడం అని అనకూడదు, ఇంకా అంతే. అలాగనమాట, ప్రతిదీ అట్లా ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. ధారయతి అంటే, ధారయతి అంటే రుణ అప్పుబడ్డాడు అంతే, రుణపడ్డాడు అంతే, అట్లాగే ఉండాలి. తర్వాత ఇంకేంటి ఇది చూసామా, అపవర్గే తృతీయ ఇది చూసాం. అపవర్గే తృతీయ అనేటువంటిది కాలాధ్వనో అత్యంత సంయోగ్యం. ద్రవ్య గుణ క్రియల విషయంలో నిరంతరం రెగ్యులర్ కాంటాక్ట్ కనుక కాలంతో గాని మార్గంతో గాని ఉంటే దానికి ద్వితీయ వస్తుంది. ఆ రెగ్యులర్ కాంటాక్ట్ తోటి కనుక ఆ పని నెరవేరితే దానికి తృతీయ వస్తుంది అని చెప్పేసి ఇది అహ్నా అధీత అనువాక అనేటువంటిది ఏదో ఉదాహరణ ఉంటుంది. ఒక అనువాకాన్ని మీరు ఏదన్నా కూడా రాయొచ్చు, అదే రాయాలని లేదు. అంటే జనరల్ గా వాళ్ళు అట్లా ప్రిఫర్ చేస్తారు కానివ్వండి. కారక ప్రకరణం అనేది మనము సంస్కృతంలో రెగ్యులర్ గా ఉపయోగించేది, కానీ కొంతమందికి అట్లా ఆ ట్రెడిషనల్ సిద్ధాంత కౌముదివి, సిద్ధాంత కౌముదులు కూడా కొన్ని ఉదాహరణలు పాతవి అలా ఉపయోగించడం అలవాటు పడ్డాయి. కానీ తప్పు లేదు అనుకుంటే మీరు వేరే వాడచ్చు, కానీ ఇదే ఉపయోగిస్తే మంచిది. నిజమైన పరీక్ష అంటే నిజానికి మీరు సొంతంగా ఉపయోగిస్తేనే అప్రిషియేట్ చేయాలి, ఇంకా ఇంకా ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే మన కాన్సెప్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్, అది కంఠస్థం చేసి చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, కానీ మీరు ఎందుకు వచ్చిన ఇది అనుకుంటే ఇవే ఇదే ఉదాహరణలనే మీరు ఇవ్వచ్చు. అక్కడ అపవర్గే తృతీయ అన్నప్పుడు అహ్నా అనువాక అధీత అనేది ఉంటుంది. అపవర్గే తృతీయ అహ్నా క్రోశేనవ అనువాక అధీత. అహ్నా అంటే ఒక రోజుతో చదివేశాడు అన్నట్లుగా. ఒక రోజు అంతా చదువుతున్నాడు, ఒక రోజంతా చదువుతున్నాడు అన్నప్పుడు రోజుకి ద్వితీయ వచ్చింది. ఒక రోజుతో చదివేశాడు, ఒక రోజులో అంటాం జనరల్ గా తెలుగులో, ఒక రోజుతో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఒక క్రోశంతో చదివేశాడు అని చెప్పేసి. కాబట్టి అంటే ఆ ఫలప్రాప్తి చెప్పినట్లయితే ఇక్కడ తృతీయ వస్తుంది అనే ఉదాహరణలు ఫలప్రాప్తి అంటే అతను ఏ ప్రయత్నం అని కోసం అయితే అయితే, ఏ ఫలం కోసం అయితే ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడో అది నెరవేరితే. అందుకనే ఇక్కడ మీకు కాలాధ్వనోర్ అత్యంత సంయోగి అనేటువంటిది దీని ముందు సూత్రం ఏదైతే ఉందో అది గుణము కర్మ ద్రవ్యము మూడు విషయంలోనూ ఉంటుంది. క్రోశం కుటిలా నది, మాసం గుడధానాహ. ఇక్కడేమో క్రోశం కుటిలా నది అన్నప్పుడు గుణం, మాసం గుడధానాహ అన్నప్పుడు నెల రోజులు ఉండేటువంటి కాలం కాలం ఇది ద్రవ్యము. కాలమే, కాలము ఆ దేశమే, కానీ కాలము దేశము కూడా మీరు కాలాధ్వనోర్ అత్యంత సంయోగి అన్నప్పుడు మూడు అర్థాల్లో కాలము దేశంతో ఉంటాను ముడిపడినవి వస్తాయి అన్నమాట. అవి ఏమిటి అంటే ద్రవ్యము గుణము కర్మ. ఈ ద్రవ్యము, ద్రవ్యం అంటే ఏదైనా మ్యాటర్, గుణం అంటే క్వాలిటీ, కర్మ అంటే ఏదైనా యాక్టివిటీ. కాబట్టి ఒక ద్రవ్యము గుణము కర్మ అనేటువంటిది అనేటువంటి మూడు ఒక మార్గముతో గాని ఒక స్పాన్ ఆఫ్ టైమ్ తో గాని కంటిన్యూస్ గా ముడిపడి ఉంటే అప్పుడు మీకు ఆ స్పాన్ ఆఫ్ టైం వాచకానికి లేదా ఆ మార్గ వాచకానికి ఏ విభక్తి వస్తుంది, ద్వితీయ వస్తుంది. ద్వితీయ కానీ ఇక్కడ ఈ మూడిట్లో మూడు ఏమిటవి, ద్రవ్యము కాలంతోటి ముడిపడాలి, ద్రవ్యము మార్గముతోటి ముడిపడాలి, గుణము కాలముతోటి ముడిపడాలి, గుణము మార్గముతోటి ముడిపడాలి, క్రియ
కాలముతోటి ముడిపడాలి, క్రియ మార్గముతోటి ముడిపడాలి. అందుకనే ఆరు ఉదాహరణలు ఉంటాయి ద్వితీయాకి. సరే. అదే మీకు నెక్స్ట్ సూత్రంలో ఏమంటుంది, నెరవేరడం. ద్రవ్యం విషయంలోనూ గుణం విషయంలోనూ నెరవేరడం అనేది లేదు కదా. ద్రవ్యం విషయంలో గుణం విషయంలో నెరవేరడమే ఉంది, అది అదొక క్వాలిటీ. మీరు క్రియ అనేటువంటిది నెరవేరడం నెరవేరకపోవడం ఉంటుంది. మీరు చదవాలని అనుకోవడం అనేది ఒక యాక్టివిటీ, అది చదవడం పూర్తి చేశారా లేదా అనే ఉంటుంది కానివ్వండి. ఇప్పుడు ఏదన్నా ఒక పని విషయంలోనే ఫలప్రాప్తి అనేది ఉంటుంది కదా, ద్రవ్యం విషయంలోనూ గుణం విషయంలోనూ ఉండదు. అందుకని నెక్స్ట్ ఉదాహరణ ఏముంది, కేవలం క్రియ విషయంలో నెరవేరడం నెరవేరకపోవడం మాత్రమే. అందుకనే క్రియ నెక్స్ట్ విషయంలో క్రియ నెరవేరితేనే తృతీయ, నెరవేరితే క్రియ నెరవేరడం అనేటువంటిది మార్గంతో, క్రియ నెరవేరడం అనేటువంటిది కాలంతో. అందుకనే రెండు ఉదాహరణలే ఉంటాయి. ఎవండి నేను చెప్పింది ఏమన్నా కన్ఫ్యూజింగ్ గా ఉందా, అర్థమైందా? లేదు కాలాధ్వనోహో అంటే కాల మార్గయోహో అని అర్థం, కాలము మార్గము. అత్యంత సంయోగము అంటే సన్నిహితమైన నిరంతరమైనటువంటి గ్యాప్ లేనటువంటి సంబంధము అని అర్థం. అందుకని కాలాధ్వనోర్ అత్యంత సంయోగే. ఇక్కడ అష్టాధ్యాయిలో ఈ సూత్రం తర్వాత ఈ సూత్రం వస్తుంది, కానీ మీకు సిద్ధాంత కౌముదిలో రెండు సూత్రాలకు సంబంధం ఉండదు, ఇది ద్వితీయలో ఉంటుంది అది తృతీయలో ఉంటుంది. కాబట్టి అయితే ఆ సూత్రంలో ఇక్కడ కాలాధ్వనోహం అనేటువంటిది అనువృత్తి అవుతుంది అనమాట. అపవర్గే తృతీయ, అపవర్గే అనేటువంటిది ఇక్కడ కాలాధ్వనోహం అనేటువంటి అనువృత్తి. అనువృత్తి అంటే తెలుసు కదా మీకు, ముందు సూత్రం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి టర్మ్ అనమాట. కాలాధ్వనోహో కాలాధ్వనోహో అత్యంత సంయోగ పూర్తి సూత్రం ఇక్కడ అనువృత్తి అయింది. అనువృత్తి అయినప్పటికీ ఇక్కడ నెరవేరడం అనేది ఉంది కాబట్టి ద్రవ్యము గుణములతో అక్కడ నెరవేరడం అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు కాబట్టి, కేవలం క్రియకి మాత్రమే నెరవేరడం ఉంటుంది కాబట్టి దీనికి ఏముంటాయి, క్రియతోటి నెరవేరిన అహ్నా క్రోశేనవా అనువాక అధీత, అహ్నా అనువాక అధీత, క్రోశేన అనువాక అధీత. ఒకవేళ అపవర్గే కిం, అది ఫుల్ఫిల్ కాలేదు అనుకోండి, ఏ యాక్టివిటీని అయితే చేపెట్టాడో అది ఫుల్ఫిల్ కాలేదు, అప్పుడు మాసం అధీత నా ఆయాత, నెల రోజులు చదివాడు కానీ రాలేదు అని చెప్పేసి. అక్కడ మాసం అధీత అనేటువంటిది ముందు సూత్రంతో ద్వితీయ వచ్చింది, నెలంతా చదివాడు కాబట్టి అదనమాట. కాబట్టి అపవర్గే తృతీయ, పరాజయ అసోఢ చూసాం కదా, పరాజయ అసోఢ అంటే భరించలేకపోవడం అనే అర్థంలో. అధ్యయనాత్ పరాజయతే యస్య చ ఆయామః, యస్య చ ఆయామః అనేది సమాస సూత్రం. దీని యొక్క అనుగంగా వారాణసి అని చెప్పేసి ఆయామహ దైర్ఘ్యం అని చెప్పేసి. ఉపమానాన్ని సామాన్య వచనం ఇదంతా చూసాం ఇవన్నీ కూడా. రాత్రాన్ హాహాహ పూంసి అది కూడా సమాస సూత్రము. ప్రాప్తాపన్నౌచ ద్వితీయ ఇది కూడా సమాస విధాయ. మానవకం పంథానం పృచ్చతి ఇది కూడా సేమ్ ద్వికర్మక ధాతు. మానవకం పంథానం పృచ్చతి ఏదైతే దుహ్ యాచ్ పచ్ దండ్ రుధి ప్రచ్ఛి అని దాంట్లో ప్రచ్ అనేటువంటి ధాతు ఉందనం. ప్రచ్యుదాతము అనేటువంటిది కూడా ద్వికర్మకం. దీనికి కూడా అదే ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు అంతకంటే రాయకండం కంటే ఏమన్నా కొత్త పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు, అంతగా అంతకంటే వేరే రాయడానికి లేదు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇదే దీంట్లోనే ద్వికర్మక ధాతువు గురించి ఒక సూత్రం ఇచ్చారు, బలిం యాచతే వసుధామ అని. మళ్ళీ మానవకం పంతానం పృచ్ఛతి అని, వాటి అర్థాలు వేరు తప్పితే మిగిలిన డిస్క్రిప్షన్ అంతా సేమ్. మిగిలిన డిస్క్రిప్షన్ అంతా కూడా అక్కడ అది అక్కడ యాచ్ అనేటువంటిది ద్వికర్మక ధాతువు, ఇక్కడ పృచ్ అనేటువంటిది ద్వికర్మక ధాతువు. అకథితం చ అనే ఎప్పుడైతే మానవ కాత్ పంథానం అనేటువంటిది లేదు వేరేది వేరే కారకాన్ని చెప్పాలనుకోనప్పుడు అపాదానాది విశేషై అవివక్షితం కారకం కర్మసంజ్ఞం చెప్పాలనుకున్నప్పుడు మానవకం పంథానం పృచ్ఛతి, ఎందుకంటే పృచ్ అనేటువంటిది ద్వికర్మక ధాతువు అని చెప్పేసి రాయడమే, ఇంకా అంతకంటే ఏమీ లేదు. మానవకం పంథానం పృచ్ఛతి అంటే అర్థం తెలుసు కదా మీకు, ఒక బాలకుడిని దారి నడుగుతున్నాడు అని.
మానవకుడు అంటే ఒక బాలకుడు అనేది సామాన్యమైన అర్థం. ఒక శిష్యుడు ఒక ఆశ్రమంలో చదివేవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏమన్నా కావచ్చు, జనరల్ గా ఒక బాలకుడు. ఆయనకి దారి తెలియక ఎటు వెళ్ళాలి బాబు అని చెప్పేసి ఒక అబ్బాయిని దారి అడుగుతున్నాడు అన్నమాట. పంథానం అంటే మార్గం, మానవకం బాలకుడిని దారి అడుగుతున్నాడు అని, బాలకుడిని దారిని అడుగుతున్నాడు అన్నట్లుగా. అధిశేతే వైకుంఠం హరిహి, ఇది అధిశీ స్థాసాం కర్మ. ఇవన్నీ కూడా ద్వితీయానే, ద్వితీయాకి సంబంధించే చాలా ఉన్నాయి ఇక్కడ. శతస్య శతం వా ప్రతిదివ్యతి, ఇది షష్ఠీకి సంబంధించింది. దివః తదర్థస్య అని చెప్పేసి, దివ ధాతు విషయంలో వ్యవహారము, వ్యవహరు పణోహ సమర్థయోహ అని చెప్పేసి, క్రయ విక్రయ వ్యవహారము కాని లేదా ద్యూతము కాని, ఈ రెండు అర్థాల్లో దివ ధాతువుని ఉపయోగిస్తే దివశ్చ తదర్థస్య, దివ ధాతువును ఉపయోగిస్తే షష్ఠీ మాత్రమే రావాలి. విభాష ఉపసర్గే అన్న ధాతువుని బట్టి దివ ధాతువుకి ఉపసర్గ ఉంటే షష్ఠీ గాని ద్వితీయ గాని వస్తుంది అన్నమాట. షష్ఠీ గాని ద్వితీయ గాని ఎప్పుడండి దీంట్లో ఇవి మీరు అదే ప్రయారిటీని బట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే షష్ఠీ హేతు ప్రయోగే ఏనపా ద్వితీయ జ్ఞో అవిదర్థస్య క్రియ ప్రతియత్నే ఆశిషినాథ వ్యవహరు పణోహ సమర్థయోహ. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, వి అవ అనే ఉపసర్గాలతో కూడినటువంటి హృ ధాతువు, అలాగే పణ అనేటువంటి ధాతువు, ఈ రెండు ధాతువులు ఏ విషయాల్లో అయితే సమానార్థకాలు అయి ఉంటాయో వాటి విషయంలో షష్ఠీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ హృ ధాతువు ఒక్కొక్క ఉపసర్గతోటి ఒక్కొక్క అర్థం వస్తుంది. హృ ధాతువుకి అసలు ఆ సంబంధం లేని అర్థాలు వస్తాయన్నమాట. ఆహారము, విహారము, సంహారము, ప్రహారము, వ్యవహారము, అవ్యవహారము, ఇలా ఇక్కడ వ్యవహారము అనేటువంటిది తీసుకున్నారు. వ్యవహారము వ్యవహృ అంటే వ్యవహారము, పణము పణంగా పెట్టాడు అని చెప్పేసి అంటారు కదా. పణ అంటే స్తుతం అని కూడా ఉంది, స్తుతించడము అనే అర్థం కూడా ఉంది. ఇవి రెండు సమానార్థకాలు ఎక్కడ అవుతాయి అంటే, అమ్మకాలు కొనుగోలు విషయంలోనూ జూదంలో, జూద వ్యవహారంలో, ఈ రెండు విషయాల్లో ఈ రెండు ధాతువులు అంటే ఉపసర్గతో వి అవ ఉపసర్గతో కూడినటువంటి హృ ధాతువు, పణ ధాతువు, ఇవి రెండు కూడా సమానార్థకాలు అవుతాయి. ఏ సమానార్థం విషయంలో ఈ వ్యవహరు పణ అనేటువంటి ధాతువులు ఉంటాయో వాటి విషయంలో షష్ఠీ రావాలని రూల్. శేషే కర్మణి, కర్మకి షష్ఠీ వస్తుంది. ద్యూతే క్రయ విక్రయ వ్యవహారే చ అనయోహ తుల్యార్థత. సమర్థయోహం అంటే సమర్థము అనేటువంటిది అతను ఈ పనికి సమర్థుడు అన్నట్లుగా తీసుకోకూడదు. చాలా చోట్ల అష్టాధ్యాయిలో సమర్థుడు అంటే సమాన అర్థం అనమాట. సమ్ అర్థ అంటే సమానార్థ అనేది తీసుకోవాలి. ఇక్కడ సమర్థ అంటే సమానార్థము అని అర్థం అనమాట. కాబట్టి ఏ విషయాల్లో వ్యవహృ అనేటువంటిది, తర్వాత పణ్ అనేటువంటి ధాతువులు సమానార్థకాలు అవుతాయి. ఏ విషయంలో అంటే క్రయ విక్రయ వ్యవహారంలోను, ద్యూతంలోను, ఇవి రెండు సమానార్థకాలు. కాబట్టి సమానార్థకాలు అయినప్పుడు కర్మ ఏదైతే ఉందో అంటే ఎంతనైతే పణంగా పెట్టాడో, ఎంత అమౌంట్ ని బట్టి అతను క్రయ విక్రయాలు చేస్తున్నాడో వాటిని, అది నిజానికి కర్మ కానీ దానికి షష్ఠీ వస్తుంది అని చెప్పి చెప్తారు. దాంతో శతస్య వ్యవహరణం, శతస్య పణనం అని వస్తుంది. 100తో అమ్మకాలు కొనుగోలు చేశాడు, 100తో వ్యవహరించాడు. 100తో అంటే 100కి కొన్నాడు అని చెప్పేసి మనం అంటాం కదా, 100కి కొన్నాడు, 100కి అమ్మాడు, 100కి అమ్మాడు, 100కి కొన్నాడు. పణం విషయంలో మనం షష్ఠీని ప్రయోగించము, మొత్తానికి దానికి కూడా షష్ఠీ వస్తుంది అనమాట. తెలుగులో షష్ఠీని ప్రయోగించము, కర్మనే ప్రయోగిస్తాం. తమ్ముళ్లను జూద పణంగా పెట్టాడు అని చెప్పేసి అంటారు.
ఇక్కడ పణంగా పెట్టాడు అన్నప్పుడు పణము అనేటువంటిది నౌన్గా ఉపయోగించాం. చాలా ధాతువుల విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి తెలుగులోను హిందీలోను సంస్కృతంలో ఉన్న ధాతు ప్రయోగాలు లేవు. వాటి విషయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, జనరల్ టాపిక్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఉపయోగపడుతుందని చెప్పి, వాటి విషయంలో మనము చేయడము ఇంకో క్రియాపదాన్ని జోడించి దీన్ని నామపదంగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి సంస్కృతంలో స్నానం కరోతి అని ఉందనుకోండి, వస్తుత సంస్కృతంలో స్నాతి అని అనొచ్చు. స్నా అనేటువంటిది ధాతువు, స్నాతి అంటే అర్థం ఏంటి? స్నానం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట, స్నానం చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు పఠతి అంటే అర్థం ఏంటి? చదువుతున్నాడు, చదవటం అనకూడదు, చదువుతున్నాడు లేదా చదువుతున్నది. ఇప్పుడు పఠతికి తెలుగులో డైరెక్ట్ గా చదువుతున్నాడు అని అర్థం ఉంది. స్నాతి అనడానికి తెలుగులో ఏమంటాం? చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు అన్నప్పుడు దానికి క్రియాపదం ఏంటి దాంట్లో? చేయటం, చేస్తున్నాడు, స్నానం చేయటం, చేయటం. స్నానం నౌన్ అన్నమాట. అక్కడ కర్మ అయింది, స్నానం నామపదం. అట్లా చాలా విషయంలో అన్నమాట, చాలా విషయాల్లో, చాలా ధాతువుల విషయంలో మనకి తెలుగులో నామపదాన్ని దాన్ని భావప్రత్యయము అని చెప్పేసి అంటారు. సంస్కృతంలో ఉన్నదానికి భావప్రత్యయాన్ని ఉపయోగించి తెలుగులో దానికి చేస్తున్నాడు అన్నవి పెట్టి ఉపయోగిస్తుంటాం అన్నమాట. సంస్కృతంలో దానికి డైరెక్ట్ గా ధాతు ఉంటుంది. ఇప్పుడు పూజిస్తున్నాడు అంటాము, పూజ చేస్తున్నాడు అని కూడా అంటాం. అట్లా కొన్ని అదైతే రెండు ఉన్నాయి, కొన్ని కొన్నిటికి అసలు రూపం ఉండదు అన్నమాట. తెలుగులో చాలా ధాతువులకి రూపం ఉండదు. అట్లా ఈ పణంగా పెట్టాడు అన్నప్పుడు కూడా సంస్కృతంలో శతస్య పణనం, ఇక్కడ పణనం అనే ఇచ్చారు. కొన్ని ధాతువులకి పణతి అని చెప్పేసి ఉంది అనుకోండి, పణధాతువుకి పణతి అనేటువంటిది నేరుగా ఉంటుంది సంస్కృతంలో. తెలుగులో మాత్రం పణంగా పెట్టాడు, పణంగా పెట్టాడు అన్నప్పుడు క్రియాపదం ఏమైంది? పెట్టటం, అంతే, అట్లాగు కాబట్టి పణయతి, పణ పణాయతి, పణాయతి అనేటువంటిది అసలు రూపం దీనికి. గుబు ధూప విచ్చి పణి పణిభ్య ఆయ అని ఒక ఆయ అని ఒక ఆదేశం వస్తుంది, అందుకని పణాయతి అవుతుంది, పణతి అవుతుంది లేదంటే అట్లాగ. కాబట్టి అలా కొన్ని ధాతువులకి అలా ఉంటాయి, అందుకని తెలుగులో దానికి వేరే విధంగా ఉండొచ్చు. కానీ మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, ఈ జీవధాతు విషయంలో వ్యవహరు పణ్ అనేటువంటివి సమానార్థకాలు ఎప్పుడైతే అవుతాయో, వ్యవహరు పణోహో సమర్థయోహో అనేటువంటి దీన్ని బట్టి, వ్యవహరు పణోహో సమర్థయోహో, సమర్థములు అంటే సమానార్థకములు అని అర్థం అన్నమాట. వ్యవహరు పణ్ అనేటువంటివి సమానార్థకములుగా అంటే వాటికి వేరే అర్థాలు ఉండొచ్చు, వీటికి వేరే అర్థాలు ఉండొచ్చు. ఏ అర్థాల్లో అయితే రెండు సమానంగా ఉంటాయో, ఏ అర్థాల్లో రెండు అంటే ద్యూతం విషయంలోను అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో, వీటి విషయంలో కర్మకి షష్ఠి వస్తుంది అని ఈ సూత్రం. అయితే ఇక్కడ వ్యవహరు పణ అని చెప్పేసి రెండు ధాతువులు చెప్పారు. వ్యవహరు అనేది ఉపసర్గలతో కూడినటువంటి ధాతువు, పణ నేరుగా ధాతువు. అదే తర్వాత ఏమన్నారు అంటే, దివధాతువు కూడా అదే అర్థంలో కనుక ఉపయోగిస్తే, అంటే దివ్ అన్నటువంటి దాని నుంచే నిజానికి దేవత, దేవ అనేటువంటి పదం కూడా వస్తుంది, ద్యూతము అని కూడా వస్తుంది అనమాట. దివ్ అన్న ధాతువుకి చాలా అర్థాలు ఉంటాయి, ద్యూతము అనేటువంటిది వచ్చేది దివధాతువు నుంచే. అయితే ఇక్కడ దివము, దివ అనేటువంటిది ఇక్కడ వ్యవహారము, అమ్మకాలు కొనుగోలు లేదా ద్యూతము అనేటువంటి అర్థంలో దివధాతువును ఉపయోగిస్తే కూడా షష్ఠి వస్తుంది అని తర్వాత చెప్పారు. ఏమని? ద్యూతార్థస్య క్రయ
విక్రయ రూప వ్యవహారార్థస్య చ దివః. దివ ధాతువుకి కర్మకి షష్ఠీ వస్తుంది, కర్మని షష్ఠీ స్యాత్. శతస్య దీవ్యతి, 100కి కొన్నాడు లేదు 100కి అమ్మాడు లేదా 100కి పణంగా పెట్టాడు అన్నట్లుగా శతస్య దీవ్యతి అనేటువంటిది. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఏమని? పైన వ్యవహరు పణ అనేటువంటి రెండు ధాతువులకి కొనడము విషయము అమ్మడం విషయము ద్యూతం అన్న విషయంలో షష్ఠి వస్తుంది అని పైన చెప్పారు. ఈ సూత్రంలో ఏం చెప్పారు? దివధాతువుకి కూడా కొనడము అమ్మడము జూదము అనే విషయంలో ఏమొస్తుంది? మీరు టోటల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టు. షష్ఠీ వస్తుంది. షష్ఠి వస్తుంది, వింటున్నారు కదా? నేను వింటున్నాను సార్. ఏం అడగట్లేదని నేను చెప్తున్నాను, ఇంత డీటెయిల్ లేదు గా లేదు అవసరం. సార్ అంటే అదే సార్, ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి మనం ఈ మూడు సూత్రాలు చేయాలా, లేకపోతే ఇక్కడ నేను విభాషోపసంఖ్యే మీకు అనే విషయం దాని అర్థం గురించి? కావడానికి చెప్తున్నాను, విషయం అర్థం ఓకే సార్. కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండు సూత్రాలు కూడా దానికి సంబంధం లేదు, దాని నెక్స్ట్ సూత్రం అక్కడ, దాని అసలు నెక్స్ట్ సూత్రమే అనమాట. ఇప్పుడు విభాషోపసర్గే అనేటువంటిది ఒకటే, అయితే మీరు డైరెక్ట్ గా దాన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఆ కాంటెక్స్ట్ మీకు తెలియాలి. ఎందుకంటే అట్లా ఇప్పుడు అక్కడ క్వశ్చన్ లో ఇచ్చాం కాబట్టి, సరే నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తాను, కానీ మీరు ఈ అన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఈ చర్చ మీకు ఉపయోగపడచ్చేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే ఓవరాల్ గా. సో మీరు రాసేటప్పుడు అది ఒక్కటే రాయొచ్చు, రాసినా కూడా ఈ ప్రస్తావన రానే వస్తుంది. ఎందుకని? ఇక్కడ ఇప్పుడు ఈ రెండు రెండిటికి షష్ఠి వచ్చినప్పుడు ఇవి రెండు కలిపి ఒకే సూత్రం చేయొచ్చు కదా అని మనకు డౌట్ వస్తుంది అనమాట. ఏమని? వ్యవహరు పణ దివానాం సమర్థయోహో అంటే అయిపోయి ఉండేది ఒకే సూత్రం. రెండో సూత్రం ఎందుకు చేశారు అంటే ఈ సూత్రం నుంచి అనువృత్తి నెక్స్ట్ సూత్రంలోకి వెళ్ళడానికి. అదేమిటి అంటే విభాష ఉపసర్గే, ఉపసర్గ వాటికి ఉపసర్గలు కాదు, దివధాతువుకి ఉపసర్గం ఉంటే మాత్రం వికల్పముగా షష్ఠి వస్తుంది అని ఇక్కడ అర్థం. అంటే ఇంకో పక్షంలో ద్వితీయానే వస్తుంది, వ్యవహరు పణ ధాతువుల విషయంలో మాత్రం షష్ఠి మాత్రమే వస్తుంది, కేవలం దివధాతువు కూడా షష్ఠి మాత్రమే వస్తుంది, విభాషతో కూడినటువంటి దివధాతు ఉపసర్గతో కూడిన దివధాతువుకి షష్ఠీ షష్ఠి ద్వితీయ రెండు ఎస్ వస్తాయి. రెండు. అక్కడ మీకు ఇచ్చిన ఉదాహరణము షష్ఠి ద్వితీయ రెండు ఇచ్చాడు అనమాట. శతస్య శతం వా ప్రతిదీవ్యతి, ఇక్కడ దివ ధాతు ఉంది దానికి ఉపసర్గం ఉంది కాబట్టి ఇక్కడ అప్లై అయ్యే సూత్రం ఏంటి? ఇక్కడ షష్ఠీ వస్తుంది, విభాషో ఉపసర్గ. షష్ఠి వికల్పముగా, షష్ఠి వికల్పముగా వస్తుంది, అది పాయింట్. అందుకని నేను ముందు దాని కనెక్షన్ చెప్తున్నాను. ఓకే సార్. కేవలం దివధాతువుకి ఏమొస్తుంది? షష్ఠీ షష్ఠి వస్తుంది. వస్తుంది. ఉపసర్గతో కూడిన దివధాతువుకి ఉపసర్గతో కూడిన దివధాతువు కూడా ఇక్కడ తృతీయ వికల్పముగా ద్వితీయ వచ్చింది కూడా రావచ్చు. కావచ్చు. చెప్పండి మీరు తృతీయ ఎవరో. వికల్పంలో ద్వితీయ రావచ్చు. అది వికల్పముగా షష్ఠి ద్వితీయ రెండు వస్తాయి, అది కాంటెక్స్ట్. సో అక్కడ ఇచ్చినటువంటి దానికి ఖచ్చితంగా విభాషోపసర్గ అనేటువంటి చెప్పాలి. విభాషోపసర్గ అంటే ఉపసర్గతో విభాష అంటే వికల్పముగా అని చెప్పేసి, దేనికి వికల్పముగా అక్కడ కాంటెక్స్ట్ ఏమిటి అన్నటువంటిది ఖచ్చితంగా ప్రీవియస్ చెప్పాల్సి ఉంటుంది. మీరు విభాషోపసర్గ అనేటువంటి దానికి డైరెక్ట్ గా స్ఫురించగలిగితే ఓకే, కానీ విభాషోపసర్గే అన్నప్పుడు మీకు దానికి దివధాతువుకి క్రయ విక్రయ ద్యూత వ్యవహారార్థములో ఉపసర్గతో కూడినటువంటి దివధాతువుకి వికల్పముగా షష్ఠి వస్తుంది, పక్షములో ద్వితీయ వస్తుంది అని దానికి అర్థం. ఇక్కడ చూడండి, దీని అర్థం తీసుకుంటే కూడా మీకేమీ తెలియదు. పూర్వయోగ అపవాదః శతస్య శతం వా ప్రతిదీవ్యతి, అది చాలా డిఫికల్ట్ పేపర్ ఎవరైతే చేశారో అట్లా, అట్లీస్ట్ ఆ క్వశ్చన్ మాత్రం డిఫికల్ట్ అనమాట. కేవలం ఇది మాత్రమే అర్థం చేసుకుంటే మీరు దాన్ని ఆన్సర్ చేయలేరు. పూర్వయోగాపవాదః అంటే యోగము అంటే ఇక్కడ సూత్రం, పూర్వ సూత్రానికి అపవాదము అని చెప్తున్నారు. పూర్వ సూత్రం అనేటువంటిది మెన్షన్ లేకుండా దీన్ని అర్థం చేసుకున్నారు అనమాట. అలాగే అతని కాంటెక్స్ట్ అది, శతస్య శతం వా ప్రతిదీవ్యతి మోక్షే ఇచ్ఛా అస్తి, ఇదేమో విషయ సప్తమి, ఆధార త్రిధ, ఔపశ్లేషికమైనటువంటి ఆధారము, అభివ్యాపకమైనటువంటి ఆధారము, వైషయికమైనటువంటి ఆధారము, ఉపశ్లేషకు సంబంధించిన ఆధారము, ఇలా కూడా రాయచ్చు మీరు. అభివ్యాప్తి
పూర్తిగా వ్యాప్తి చెందేటువంటి విషయంలో ఆధారము లేదా విషయానికి సంబంధించినటువంటి ఆధారం. మోక్ష ఇచ్చాస్తి అనేటువంటిది విషయ సంబంధమైనటువంటి ఆధారం, అదొక కాన్సెప్ట్ కదా. మోక్ష ఇచ్చాస్తిలో కర్తెవరు? ఇచ్చనే ఎవరికైతే మోక్ష ఇచ్చ కోరిక ఉందో వాళ్ళు, ఏదండి? ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళు కాదు అవుతారు కదా కాదు, సార్. కాదు, అస్థి అది ఎప్పుడు కాదు. కూడా కర్త ఎవరు అంటే మనం చూడవలసింది క్రియాపదం ఏమిటి, క్రియాపదములో క్రియ ఏమిటి, ఆ క్రియ ఎవరిలో ఉంది. ఎప్పుడు కూడా కర్త అనేటువంటి వాడు ఫిక్స్డ్ గా ఎవడు ఉండడు. రాముడు రావణుని చూస్తున్నాడు అన్నప్పుడు రాముడు కర్త, రాముడు చూస్తున్నాడు అన్నప్పుడు రావణుడు కర్త. కాబట్టి క్రియాపదాన్ని చూసి ఆ పనిని చేస్తున్నటువంటి వాడు క్రియాపదంలో ఏదైతే పని. ఇక్కడ ఇక్కడ క్రియాపదం ఏంటి? మోక్ష ఇచ్చాస్తి అస్తి. అస్తి 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 అంటే యొక్క ఏంటి? ఉండటం ఉంది అని ఉంది, చెప్పాలన్నమాట. ఉంది. క్రియాపదము ఉంది, దానిలో ఉన్న క్రియ ఉండడం, రెండిటికి తేడా స్పష్టంగా ఉండాలి. అస్థి అంటే ఉంది అని అర్థం, అస్థి అంటే ఉండడం అని కాదు. ఉంది ఉంది ఇక్కడ. ఉంది అన్నప్పుడు దాంట్లో ఏంటి, మీరు ఏది ఉందో అది చెప్తున్నారు, దాని నెంబర్ కూడా చెప్తున్నారు, దాని పర్సన్ కూడా చెప్తున్నారు, ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా అని. ఇవి మూడు అస్థిలో ఉన్నాయి. ఉండడం అన్నప్పుడు అవి ఏవి లేవు. ఉండడానికి ఉంది అనడానికి డిఫరెన్స్ చూశారు కదా. ఇప్పుడు అస్థి అని ఉంది, అస్మి అని ఉంది, లేదు స్మహ అని ఉంది, సంతి అని ఉంది, ఈ అన్నిట్లో కూడా ఉండడం ఉంది. కానీ అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, సంతి అని ఉందనుకోండి, అక్కడ దాంట్లో థర్డ్ పర్సన్ ఉంది, ప్లూరల్ ఉంది. ఇది ఆ థర్డ్ పర్సన్ లో కూడా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది అక్కడ ఉంది. బాలికలా బాలకురా లేదు జనాలా ఏదో చెట్లా పుట్టలా ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఆ క్రియాపదం మీనింగ్ అడిగినప్పుడు అట్లాగే ఉండాలన్నమాట. దానిలో ఉన్న క్రియ ఉండడం, మీరు లక్ష మంది ఉన్నారు, ఒకడు ఉన్నాడు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఈ అన్ని పదాల్లో కూడా క్రియాపదాలు ఒకటేనా వేరువేనా? వాచనం బట్టి మారిపోతుంది అక్కడ క్రియాపదాలు ఎంతమంది వేరు కానీ వాటిలో ఉన్న క్రియ మాత్రం అర్థం ఒకటే. ఏమిటా? క్రియ ఉండటం ఉండటం, కానీ ఉన్నాను అన్న క్రియాపదం వేరు, ఉన్నావు వేరు, ఉన్నారు వేరు, ఇవన్నీ కూడా వేరు వేరు. కాబట్టి అస్థి అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఉంది ఉంది, ఏముంది, ఏముందో, ఆ ఉండటం అనేటువంటి క్రియ ఎవరిలో ఉందో అతను ఎవరవుతారు? అతను కర్త కర్త అవుతాడు. ఇక్కడ కర్మం ఉండడం అనే క్రియ దేంట్లో ఉంది? ఇచ్చా ఇచ్ఛ ఇచ్చా అనేటువంటిది ఇక్కడ ఉంది. ఆ ఆ ఇచ్ఛ ఏ విషయములో అనేటువంటి దానికి సప్తమి. ఓకే మోక్షే ఆ ఇచ్ఛ ఎవరికి సంబంధించినది అతనికి షష్ఠి. దేవదత్తస్య మోక్ష ఇచ్ఛాస్తి, దేవదత్తస్య మోక్ష ఇచ్ఛాస్తి అన్నప్పుడు దానికి కర్త ఎవరయ్యారు? దేవదత్త కాదు, ఇప్పుడు దాకా అదే మరి ఇచ్చా ఇచ్చా ఇచ్చ అనేటువంటిది కర్త. దేవదత్తుడు దేవదత్తుడు ఎవరవుతాడు? దేవదత్తుడు మోక్షం సంబంధం సంబంధించిన వాడు అంతే, అస్య కర్తకు సంబంధించిన వాడు. ఆ ఇచ్ఛ ఎవరికి సంబంధించినది అంటే దేవదత్తుడు. దేవదత్తుడికి సంబంధించి ఇప్పుడు ఇచ్ఛ అనేటువంటిది క్రియ అయింది అనుకోండి, అప్పుడు దేవదత్తుడు కర్త అవుతాడు. దేవదత్త మోక్షం ఇచ్ఛతి, దేవదత్త మోక్షం ఇచ్ఛతి, అక్కడ కర్త ఎవరు? దేవదత్త దేవదత్త ఎందుకని? డైరెక్ట్ గా క్రియని ఆయన చేస్తున్నాడు కాబట్టి అంతే. క్రియాపదం, క్రియ ఏమిటి అక్కడ, క్రియాపదం ఇచ్చతి ఏమిటి? ఇచ్చతి ఇచ్చతి క్రియాపదం ఇచ్చతి, దానిలో ఉన్నటువంటి కోరుకోవడం అనే పని ఎవరిలో ఉంది? దేవదత్తలో అప్పుడు మోక్షం ఏమైంది? కర్మ అవుతుంది. కర్మ అయింది.
ఇక్కడ ఇచ్ఛ అనేది వేరే నౌన్ కింద చెప్పినప్పుడు ఆ నౌన్ కి సంబంధించినటువంటి వాడు దేవదత్తుడు అవుతాడు. ఆ నౌన్ కర్త అయింది, అదే ఉన్నది అని చెప్తున్నాం కాబట్టి. ఇక ఆ నౌన్ కి ఆధారం, కర్తకి ఆధారము, క్రియకి ఆధారం అన్నమాట. క్రియకి ఆధారం అనేటువంటిది నేరుగా ఎప్పుడు కూడా అధికరణ విషయంలో మనం చూసాము, కర్త ద్వారా గాని కర్మ ద్వారా మాత్రమే క్రియకి ఆధారం అవుతుంది. నేరుగా క్రియకి ఆధారం ఉండదు ఎప్పుడు కూడా అధికరణం. అందుకని స్థాల్యాం పచతి అన్నప్పుడు కర్మకి ఆధారం, దేవదత్త పచతి కాదు, లేదు గృహే కటే ఆస్తే కటే ఉపవిశతి అన్నప్పుడు కర్తకి ఆధారం, కర్త ద్వారా క్రియకి ఆధారం. స్థాల్యాం పచతి అన్నప్పుడు కర్మ ద్వారా క్రియకి ఆధారం. అలా ఇక్కడ కూడా కర్త ద్వారా క్రియకి ఆధారం. ఆధారము ఏ విధమైన ఆధారము అంటే ఆధారము మూడు రకాలు, ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకము. ఇక్కడ విషయం కాబట్టి మోక్షే ఇచ్చాస్తి శతస్య శతం వా ప్రతిదీవ్యతి అయిపోయింది. అధ్యయనేన వసతి, అధ్యయనేన వసతి ఇక్కడ హేతు, హేతు తృతీయ ఫలమపి ఇహ హేతు హేతౌ అని చెప్పేసి ఉంటుంది కదా, హేతౌ హేతువుకి తృతీయ అనమాట. అధ్యయనం మీరు ఎలా ఆలోచిస్తారు అంటే అక్కడ ఏ విభక్తి ఉందో ఆ విభక్తికి సంబంధించి మీకు గుర్తుండేటువంటి సూత్రాన్ని మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ తృతీయలో హేతౌ అనేటువంటిది ఒకటి ఉంది. స్వతంత్ర కర్త వివహ కర్మచ అపవర్గే తృతీయ సహయుక్త అంగ వికార హేతవ్ అధ్యయనేన వసతి. అధ్యయనేన వసతి అంటే అధ్యయనం కోసం ఉంటున్నాడు అని చెప్పేసి. నిజానికి అక్కడ ప్రయోజనం, అది ప్రయోజనం అనేటువంటిది కూడా కారణం అవుతుంది చాలా చోట్ల. అందుకనే ఫలం అపి ఇహ హేతు అన్నారు. ప్రయోజనం కూడా ఒక్కొక్క చోట, దానికి చతుర్థి కూడా వస్తుంది ప్రయోజనానికి, కానీ ఒక్కొక్కసారి ప్రయోజనమే కారణంగా చెప్పాలనుకున్నప్పుడు అధ్యయనాయ వసతి అంటే కూడా అక్కడ తప్పు కాదు. తాదర్థ్యే చతుర్థి వాచ్య అని చెప్పేసి, చతుర్థి అంటే కొరకు అని వస్తుంది కదా, అంటే చదువు కోసం ఉంటున్నాడు అని చెప్పేసి అక్కడ అర్థం. చతుర్థి వాడితే చదువుకుంటూ ఉంటున్నాడు అంటే చదువుతో ఉంటున్నాడు అన్నప్పుడు అక్కడ చదువు అనేటువంటిది ప్రయోజనమే హేతు అన్న అర్థంలో వచ్చింది అనమాట. అందుకని అధ్యయనే అధ్యయనైన వసతి వస్తుంది. హేతు హేతు అర్థే తృతీయ. హేతు అనే శబ్దాన్ని ప్రయోగిస్తే షష్ఠి. హేతువును ఇప్పుడు ఇక్కడే గనక హేతౌ అంటే నేరుగా ఆ కారణం ఏదైతే ఉన్నదో దానికి చెప్పి దానికి తృతీయ చెప్పారు. అదే హేతువు అనే పదాన్ని ప్రయోగించారనుకోండి దీనితో పాటు, అప్పుడు షష్ఠి వస్తుంది. ఎలాగూ అధ్యయనస్య హేతోహ, అధ్యయనస్య హేతోహ వసతి అని చెప్పేసి షష్ఠి హేతు ప్రయోగే అని చెప్పేసి. తర్వాత మళ్ళీ దానికి వార్తికం, నిజానికి ఆ పొజిషన్ లో అన్ని విభక్తులు వస్తాయని చెప్పేసి ఆ తర్వాత మనము చూసాం. కాబట్టి హేతవు అన్నప్పుడు అధ్యయనేన అధ్యయనేన వసతి. మోక్షాస్తి అతిశయతే వైకుంఠం హరి మనం చూసిందే, అతిశయం స్థాసాం కర్మ విప్రాయ గాన్ దదాతి. ఇది స్పష్టం సంప్రదానం. కర్మ ద్వారా తను దానక్రియకి ఏదైతే కర్మ ఉన్నదో ఆ కర్మ ద్వారా ఆ
ఎవరు అభిప్రేతుడో, ఆ కర్మ ద్వారా ఎవరు అభిప్రేతుడో, అంటే ఆ కర్మ ఎవరికి చేరాలనుకుంటున్నాడో అనేది లిటిల్ మీనింగ్. అతను సంప్రదానం అవుతాడు. విప్రాయ గాం దదాతి, అక్కడ గౌహ్ అనేది కర్మ, విప్రహ అనేది సంప్రదానమైన. అధ్యయన వసతి అయిపోయింది, మోక్ష ఇచ్చాస్తి ఇవన్నీ కూడా అయిపోయింది. ఉపకృష్ణం, నిర్మక్షికం ఇవన్నీ కూడా సమాసాలు. దుఃఖాతీత యుపదారు, పూర్వాహ్న అహోరాత్ర, ఆక్షేప ఇవన్నీ కూడా వేరే వంశస్థం. సో ఇదైపోయింది. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. కొన్ని ప్రత్యేకించి కొన్ని ప్రాదులలో కొన్నిటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. కర్మ ప్రవచనీయ సంజ్ఞ కొన్ని విశేషమైనటువంటి అర్థాలలో కొన్ని ప్రాదులకి కర్మ ప్రవచనీయము అనే సంజ్ఞ ఉంటుంది. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఏ ప్రాదులకైతే ఉంటుందో వాటితోటి సంబంధం ఉన్నటువంటి పదాలకు ద్వితీయ వస్తుంది. అన్నిటికీ ద్వితీయ రాదు, కొన్నిటికి పంచమి వస్తుంది, కొన్నిటికి సప్తమి వస్తుంది. ఎక్కువగా పదాలకు మాత్రం కర్మ ప్రవచనీయముతో కూడినటువంటి కర్మ యుక్తే అంటే కర్మ ప్రవచనీయంతో సంబంధం ఉన్నటువంటి పదాలకు ద్వితీయ వస్తుంది. కర్మ ప్రవచనీయము అనేటువంటిది ఒక విశేషార్థములో ప్రయోగించబడినటువంటి ప్రాది. ప్రాదులు మొత్తం 22 సంస్కృతంలో. అవే క్రియాపదాలకి ముందు వచ్చినప్పుడు ఉపసర్గలు లేదా గతులు అంటారు వాటిని. వాటిని విడిగా ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థంలో ఉపయోగించినప్పుడు వాటిని కర్మ ప్రవచనీయాలు అంటారు. కర్మ ప్రవచనీయాలతో కూడినప్పుడు ద్వితీయ వస్తుంది. అన్నస్య హేతోహో వసతి, ఇందాకటి సూత్రమే. ఎప్పుడైతే హేతువు అన్న శబ్దము మనం ప్రయోగించామో అప్పుడు షష్ఠీ వస్తుంది. షష్ఠీ హేతు ప్రయోగే అని చెప్పేసి, హేతు అంటేనేమో హేతువుతోటి డైరెక్ట్ గా తృతీయ వస్తుంది. హేతు అయితే హేతువుని డైరెక్ట్ గా చెప్పేటట్లయితే, కానీ షష్ఠీ హేతు ప్రయోగే ఇది. ఇది అష్టాధ్యాయ క్రమము. హేతువు అన్న పదాన్ని నేరుగా ప్రయోగిస్తే షష్ఠీ వస్తుంది. అమ్మస్య హేతో వసతి, హేతు శబ్ద ప్రయోగే హేతౌ ద్యోత్యే. హేతువును చెప్పాలనుకున్నప్పుడు హేతువు అన్న శబ్దాన్ని నేరుగా ప్రయోగించినట్లయితే షష్ఠీ వస్తుంది. షష్ఠీ హేతు ప్రయోగే, దాంతో అన్నస్య హేతో వసతి. వాళ్ళు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు అర్థమైంది ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసిన తర్వాత. వాళ్ళు సబ్జెక్టు అర్థం అవ్వడం కంటే కూడా ఎక్కువగా కారక ప్రకరణం యాజ్ ఇట్ ఈజ్ కంఠస్థం చేయడం అనేటువంటి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. నిజానికి వాళ్ళు అన్నస్య హేతోహ బదులు ఇంకేదన్నా కూడా పెట్టచ్చు, కానీ అక్కడ ఏదైతే కారక ప్రకరణంలో ఏ ఉదాహరణ అయితే ఇచ్చారో, ఇప్పటిదాకా చూసిన క్వశ్చన్ పేపర్స్ లో ఆ ఉదాహరణాలని మించి వేరేది ఇవ్వలేదు. కారకం అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ కాదు కదా, అయినా కూడా అట్లాగే ఇచ్చారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా ఆ విషయాల్ని కంఠస్థం చేయడం మీద కూడా వాళ్ళు పరీక్ష చేసినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అగస్య హేతోర్ వసతి అనేటువంటిది అక్కడ షష్ఠి ఉంది, హేతువు అన్న శబ్దం ఉంది కాబట్టి షష్ఠి హేతు ప్రయోగే అన్న దాన్ని బట్టి వచ్చింది. సుపో ధాతు ప్రాతిపదికయో, ఇది సమాసానికి సంబంధించింది. చోరభయం కూడా సమాసం. వంశస్థం వృత్తస్సు ఇది ఏదో వృత్తం. వందే తాం ఇది కాలాధ్వనోహ అత్యంత సంయోగి, మనం చూసాము అపవర్గే తృతీయాకి ముందు సూత్రం. గుణము ద్రవ్యము, గుణము క్రియ, ఇవి కాలవాచకముతో గాని మార్గవాచకముతో గాని నిరంతర సంబంధము కలిగి ఉంటే ఆ కాలవాచకానికి ఆ మార్గవాచకానికి ద్వితీయ వస్తుంది. మాసం గుడధానాథ, క్రోశం కుటిలా నది, తర్వాత మాసం అధీతే, ఇది టైం కి సంబంధించి. క్రోశం కుటిలా నది, తర్వాత
దానికి మాసం గుణధానః టైం, మాసం అధీతే మాసం కళ్యాణి, మాసం కళ్యాణి అనేటువంటిది గుణం. మాసం గుణధానః, మాసం కళ్యాణి, మాసం అధీతే, ఇవి ద్రవ్యము గుణము కర్మ. అలాగే క్రోశం కుటిలా నది గుణము, క్రోశం పర్వత లేదా క్రోశం గిరి, ఒక క్రోశం ఉన్నటువంటి పర్వతము అన్నప్పుడు ద్రవ్యము, క్రోశం కుటిలా నది గుణము, క్రోశం అధీతే అనేటువంటిది క్రియ. కాబట్టి కాలాధ్వనోర్ అత్యంత సంయోగి అన్నప్పుడు కాలవాచకము అధ్వవాచకం, అధ్వన్ అనేటువంటిది ప్రాతిపదికము, అధ్వా అనేది ప్రథమైకవచనం. కాలాధ్వనోహో అనేటువంటిది కాల మార్గముల తో, కాల మార్గములకు, కాలవాచకము మార్గవాచమునకు తృతీయ వస్తుంది, ద్వితీయ వస్తుంది. ద్రవ్యము గుణము కాల మార్గవాచములతో అత్యంత సంయోగము కలిగినటువంటివి. ఏమిటా అత్యంత సంయోగం కలిగినటువంటివి? ద్రవ్యము గుణము కర్మాను. కాబట్టి మొత్తం 6 ఉదాహరణలు వస్తాయి. సర్వనామ్న తృతీయా చ, షష్ఠీ హేతు ప్రయోగే అన్నదాని తర్వాతనే అదే సర్వనామం గనక ఉపయోగించినట్లయితే తృతీయా చ అని వస్తుంది. సర్వనామ్న తృతీయా చ. ఇక్కడ కూడా హేతుపద ప్రయోగం చేసినప్పుడే ఇట్లా ఇంటర్లింక్డ్ గా ఉంటాయి సూత్రాలు. సర్వనామ్న హేతు శబ్దస్య చ ప్రయోగే హేతౌ ద్యోతి, హేతువుని చెప్పాలనుకుంటే తృతీయ స్యాత్ షష్ఠీ చ, తృతీయ గాని షష్ఠీ గాని అని చెప్పేసి. అంటే నామవాచకము అన్నస్య హేతోర్ వసతి అన్నప్పుడు అక్కడ లింక్ చూడండి, అన్నాయ వసతి అన్నప్పుడు అన్నం ప్రయోజనం, అన్నేన వసతి అన్నప్పుడు కూడా అన్నము హేతువే. అధ్యయనం అనేది తీసుకున్నాం అనుకోండి, అధ్యయనాయ వసతి అని కూడా అనొచ్చు. అక్కడ తాదర్థ్య చతుర్థి, అందుకోసం ఉంటున్నాడు అది ప్రయోజనం కాబట్టి అధ్యయనాయ వసతి, లేదా అధ్యయనేన వసతి అనేటువంటిది హేతు తృతీయ, హేతు విషయంలో తృతీయ. హేతువు అనేటువంటి పదాన్ని డైరెక్ట్ గా ప్రయోగించినట్లయితే షష్ఠి, ఎట్లా అధ్యయనస్య హేతోహ వసతి, అధ్యయనం అన్నటువంటి కారణముతో ఉంటున్నాడు అని చెప్పేసి. ఇక సర్వనామ శబ్దాన్ని గనక ప్రయోగించినట్లయితే షష్ఠీ గాని తృతీయ గాని అని సూత్రం, షష్ఠీ కాదు తృతీయ కాదు మీరు ఏడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాదం. సర్వనామ శబ్దముతోటి 7 విభక్తుల్ని పెట్టుకోవచ్చు అని వార్తికము, నామవాచక శబ్దాలతోటి ప్రథమ ద్వితీయ తప్పితే మిగిలిన 5 విభక్తుల్ని పెట్టుకోవచ్చు అనేటువంటిది వార్తికము, అది దీంట్లో ఉంటుంది. మొత్తానికి సర్వనామన స్తృతీయాచ అనేటువంటిది సూత్రం మాత్రమే చెప్పాలి అనుకుంటే సర్వనామ శబ్దముతోటి హేతు, హేతువు అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్లయితే అక్కడ హేతువును చెప్పడమే గనక వాక్యం యొక్క ఉద్దేశం అయితే షష్ఠీ తృతీయ రెండు వస్తాయి అనేది ఇక్కడ అర్థం. కేన హేతునా వసతి కస్య హేతోహ వసతి, కేన హేతునా వసతి కస్య హేతోహ వసతి, ఇది ఇంతవరకు ఉదాహరణ. కానీ ఈ సందర్భం ఎట్లాగో కనుక మనకు గుర్తుంటే మనం తెలుగులో రాసేయచ్చు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా హేతువుకి సంబంధించి, కేవలం హేతువు అనే పదమే కాదు, హేతువు అన్న అర్థంలో నిమిత్త పర్యాయములు ఏమి ఉపయోగించినా కూడా, హేతు అన్న పదములో నిమిత్త పర్యాయములు, నిమిత్తము అంటే కూడా హేతు అనమాట, నిమిత్తము కారణము, నిమిత్తము కారణము హేతువు ఇవన్నీ కూడా సమానార్థకాలు. వీటిని ఉపయోగిస్తే సర్వనామ శబ్దాలు ఉపయోగించినప్పుడు 7 విభక్తులు వస్తాయి, నామవాచకాలు ఉపయోగించినప్పుడు ఇప్పుడు అధ్యయనము అన్నము ఇటువంటివి ఉపయోగించినప్పుడు 5 విభక్తులు వస్తాయి, ప్రథమ ద్వితీయ ఒకటి రాదు. నిమిత్త పర్యాయ యోగే సర్వాసాం ప్రాయదర్శులు, కిం నిమిత్తం వసతి, కిం నిమిత్తం ద్వితీయ, కేన నిమిత్తేన, కస్మై నిమిత్తాయ చతుర్థి, కస్మాన్ నిమిత్తాత్ కస్య నిమిత్తస్య కస్మిన్ నిమిత్తే అని చెప్పేసి అన్నీ వస్తాయి. నిమిత్త పర్యాయ యోగే సర్వాసాం ప్రాయదర్శనం. తర్వాత ప్రాయగ్రహణ, ప్రాయము అంటే దాదాపుగా అని చెప్పేసి. ఎందుకని ప్రాయ అని అన్నారు అంటే అసర్వనామ్నః ప్రథమ ద్వితీయే నస్తః, సర్వనామం కాని దానికి ప్రథమ ద్వితీయాలు మాత్రం ఉండవు,
మిగతావన్నీ కూడా వస్తాయి. జ్ఞానేన నిమిత్తేన హరిహి సేవ్య, జ్ఞానాయ నిమిత్తాయ, జ్ఞానాత్ నిమిత్తాత్, జ్ఞానస్య నిమిత్తస్య, జ్ఞానే నిమిత్తే. కాబట్టి అధ్యయనేన నిమిత్తేన, అధ్యయనాయ నిమిత్తాయ, ఇవన్నీ కూడా వస్తాయి. అది కాంటెక్స్ట్. కానీ పైన మీకు క్వశ్చన్ అడిగింది మాత్రం ఇంతవరకు ఏది, సర్వనామ్న తృతీయాచ, తృతీయాచ అని ఎప్పుడైతే అన్నారో తృతీయతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది. ఏముంటుంది అంటే ఇక్కడ షష్ఠి ఉంటుంది, అది సర్వనామంతో. యథ సాదృశి, అది సమాస సూత్రం. కర్తృకరణే కృత బహుళం, ఇది షష్ఠీ విధాయక సూత్రం. కర్తృకరణే కృత బహుళం అని చెప్పేసి కాదు, ఇది సమాస విధాయక సూత్రమే. కర్తృకరణే కృత బహుళం అనేది తృతీయ తత్పురుష సమాసం. కర్తృకర్మణోహ కృతి అనేటువంటిది షష్ఠి సూత్రం. కర్తృకరణే కృత బహుళం, ఇంకా మీకు అది ఇంకా ఇది వేరే సెమిస్టర్ అయిపోయింది కాబట్టి మీకు అది లక్కింది ఎవరికైతే అది. ఇది కర్తృకరణే కృత బహుళం అనేది తృతీయ తత్పురుష సమాస విధాయక సూత్రం. కర్తృకర్మణోహ కృతి అనేటువంటిది షష్ఠి విధాయక సూత్రం. కాబట్టి ఇది సమాస విధాయక సూత్రమే. ద్విగు ఏకవచనం, అది సమాసానికి సంబంధించింది. తత్ర ఉపపదం సప్తమిస్తం, ఇది ఉపపద సమాసానికి సంబంధించింది. బలి యాచతే వసుధాం, మనం చూసిందే అది. శతస్య దీవ్యతి, ఇది కూడా మనం చూసిందే. దివ్ శబ్దము ఇక్కడ నేరుగా అనమాట. వ్యవహరుపణోహ సమర్థయోహో, క్రయ విక్రయ వ్యవహారముల విషయంలోనూ క్రయము విక్రయము జూదము ఈ మూడు విషయాల్లో కూడా దివ్ ధాతువుని ప్రయోగిస్తే షష్ఠి మాత్రమే. ఉపసర్గతో కూడిన దివ్ ధాతువును ఉపయోగిస్తే ద్వితీయ షష్ఠి. అలా ఇక్కడ శతస్య దీవ్యతి కేవలం దివ్ ధాతువును ఉపయోగించింది. ఉభయత కృష్ణం గోపాహ, ఉభ సర్వతసో కార్యా ధిక్ ఉపర్యాదిషు త్రిషు ద్వితీయ ఆమ్రేడి తాంతేషు తతో అన్యత్రాపి దృశ్యతే. ఇది ద్వితీయాలో మీకు అదొక కారిక. కాబట్టి అది ఉన్నప్పుడు ఉభయత కృష్ణం గోపాహ, నిజానికి కృష్ణుడికి ఇరు ప్రక్కల అన్నప్పుడు షష్ఠి రావాలి. కానీ ఉభయత అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించినందుకు ద్వితీయాన్ని వస్తుంది, షష్ఠి రావాలి కానీ ద్వితీయాన్ని వస్తుంది. ఉపపద విభక్తి. అహనా క్రోశేనవ అనువాక అధీత, ఇది అపవర్గే తృతీయ అనేటువంటి ఇందాక చూసాం. ఎక్కువగా అవే రిపీట్ అయినవి, మీరు వాటిని జాడ్యాత్ జాడ్యేనవ బద్ధ. అక్కడ విభాషా గుణే అస్త్రియాం అని చెప్పేసి ఇక్కడ కూడా హేతువు అనేటువంటిది ఇక్కడ అనువృత్తి అవుతుంది. ఈ హేతు అనేటువంటిది తృతీయ వస్తుంది, చతుర్థి వస్తుంది. హేతు అన్న శబ్దాన్ని ఉపయోగిస్తే అన్ని విభక్తులు వస్తాయి. తర్వాత ఇటువంటిది స్త్రీలింగము కానటువంటి గుణం విషయంలో పంచమి కూడా వస్తుంది. కాబట్టి హేతువుకి ఇది విభాష గుణే అస్త్రియాం అనేటువంటి ఇది అనమాట. విభాష గుణే అస్త్రియాం, స్త్రీలింగ స్త్రీవాచకము కానటువంటి గుణవాచకం ఏదన్నా ఉంటే అది హేతువు గనకైతే గుణే హేతౌ అస్త్రీలింగే పంచమి వాస్య. విభాష గుణే అస్త్రియ, ఇది కూడా హేతౌ సూత్రం దగ్గరదనమాట. ఇది అకర్తరి రిణే పంచమి హేతౌ, హేతౌ అకర్తరి రిణే పంచమి విభాష గుణే అస్త్రియం. దీని తర్వాత షష్ఠి హేతు ప్రయోగే సర్వనామ్న తృతీయాచ, ఇవన్నీ కూడా హేతువుకి సంబంధించి. అపాదానే పంచమి వేరే సూత్రము, ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా అయితే వేరు వేరు విభక్తుల్లో ఇవి ఉంటాయి. ఇదొక పాయింట్, ఇదొక ఇబ్బంది కారక ప్రకరణాన్ని నేరుగా చదవడం వల్ల. అన్ని హేతువుకి సంబంధించిన సూత్రాలు అన్నట్టు మనం కనెక్ట్ చేసుకోలేము. అది అష్టాధ్యాయితో చదివితేనే అది ఆ కన్వీనియన్స్ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ విభాష గుణే అస్త్రియాలు అంటే స్త్రీవాచకము స్త్రీలింగంలో లేనటువంటి గుణ డిస్కనెక్ట్ అయిందా మధ్యలో? అవును సార్. ఎందుకైందా మరి తెలియదు, అంతకు ముందు చాలా సేపటి నుంచి అయిందా, అంతకు ముందు విన్నారా? ఇంతకు ముందు ఏం లేదు సార్, జస్ట్ ఇప్పుడే ఒక ఐ థింక్ 1 1½ మినిట్. మరి జూమ్ లో ఏదో
ఎనీవే కాబట్టి విభాష గుణే అస్త్రియా హేతువును గనక చెప్పేటట్లయితే గుణవాచకము అది కూడా స్త్రీలింగ వాచకము కాకపోతే దానికి తృతీయ కూడా వస్తుంది పంచమి కూడా వస్తుంది. జాడ్యం అనేటువంటిది ఏదైతే ఉందో జడత్వం అనేది అది నపుంసకలింగం అనమాట. కాబట్టి స్త్రీలింగ వాచకం కాదు అది హేతు. దేనికి బద్ధ ఒకడు జాడ్యము చేత జడత్వము చేత బంధించబడ్డాడు అనమాట. కాబట్టి జడత్వం అనేటువంటిది అక్కడ వాడి బంధనానికి కారణమైంది కాబట్టి దానికి తృతీయ కూడా వస్తుంది పంచమి కూడా వస్తుంది అని సూత్రం. నిజానికి దీనికి మళ్ళీ వికల్పముగా స్త్రీలింగాల్లో కూడా కొన్ని ఉంటాయి. ఒక గుణవాచకం స్త్రీలింగం అయితే తప్పితే హేతువు కాకుండా గుణవాచకం కాకుండా వేరేది స్త్రీలింగం అయితే కూడా దానికి పంచమి వస్తుంది అని చెప్పేసి నాస్తి ఘటో అనుపలబ్ధేహే. ఇక్కడ విభాషా గుణే అస్త్రియం అన్నప్పుడు విభాష అన్నది వేరే సూత్రం కింద చేస్తారన్నమాట. అప్పుడు విభాష ఇది యోగ విభాగాత్ గుణే స్త్రియాంచ అగుణే స్త్రియాంచ క్వచిత్. ఇక్కడేం నిజానికి ఈ సూత్రముని గనక ఒకే సూత్రం కింద తీసుకుంటే అది గుణవాచకం కావాలి ఫస్ట్ కండిషన్, స్త్రీలింగంలో ఉండకూడదు సెకండ్ కండిషన్, అంటే పుల్లింగ వాచకంగానే నపుంసకలింగంగానే కావాలనేది సెకండ్ కండిషన్. కానీ విభాష అనేటువంటిది ఎప్పుడైతే ముందు సూత్రం చేసేస్తారో అక్కడ హేతవ్ అనేటువంటి దాంట్లో వస్తుంది కాబట్టి విభాషగా దానికి తృతీయ గాని పంచమి గాని వస్తుంది అని చెప్పేసి అర్థం వస్తుంది. ఎందుకంటే ముందు సూత్రం నుంచి పంచమి అనేది అనువృత్తి అవుతుంది అనమాట. హేతవులో ఏమో తృతీయ ఉంది. ఈ ఇక్కడ ఎప్పుడైతే యోగ విభాగము అని అన్నారో మీరు అష్టాధ్యాయితో కనెక్ట్ చేసుకునే దాన్ని అర్థం చేసుకోగలరు, లేకపోతే అర్థం కాదు. హేతవులో తృతీయ ఉంది, దాని తర్వాత అకర్తరి రిణే పంచమి అనేటువంటి దాంట్లో పంచమి ఉంది. దీని తర్వాత ఎప్పుడైతే విభాష అని అన్నారో అప్పుడు వికల్పముగా హేతు విషయంలో తృతీయ పంచమి రెండు వస్తాయి అన్న అర్థం వస్తుంది. ఆ తర్వాత గుణే అస్త్రియా అన్నప్పుడు అది గనక గుణవాచకమైతే మాత్రం పుల్లింగము నపుంసకలింగంలో ఉన్నదానికే వికల్పముగా తృతీయ పంచమి వస్తుంది అని చెప్పేసి వస్తుంది ఆ అర్థం. గుణవాచకమైతే మాత్రం పుల్లింగము నపుంసకలింగమే ఉండాలి అన్న అర్థం వస్తుంది. కాబట్టి వేరే హేతువులకు కూడా గుణవాచకాలు కాకపోయినా కూడా తృతీయ కాని పంచమి కాని వస్తుంది అని చెప్పేసి. అందుకనే ఇక్కడ మీకు బుద్ధ్యా ముక్త, అక్కడ బుద్ధి అనేటువంటిది గుణము కాదు. బుద్ధి అనేటువంటిది ఒక ద్రవ్యం కింద బుద్ధ్యా ముక్త లేదు ఇక్కడ. అస్త్రియాముక్త బుద్ధ్యాముక్త అనేటువంటిది దీనికి అపవాదం అనమాట. స్త్రీవాచకము స్త్రీవాచకం గనకైతే పంచమి రాదు, బుద్ధి అనేటువంటిది గుణమే. బుద్ధి అంటే జ్ఞానము కాబట్టి అది గుణవాచకము అయ్యి స్త్రీ గనక అయితే స్త్రీలింగ శబ్దము గనక అయితే దానికి తృతీయ మాత్రమే వస్తుంది పంచమి రాదు అని దీని అర్థం అస్త్రీ. అయితే విభాష ఇది యోగ విభాగాత్ అగుణే స్త్రియా, గుణవాచకమైతే మాత్రం అది పుల్లింగ నపుంసకలింగాల్లోనే ఉండాలి దేనికి పంచమి రావడానికి. తృతీయ అన్నిటికీ వచ్చేస్తుంది, తృతీయ హేతవ తృతీయ అన్నిటికీ వచ్చేస్తుంది అది ఇబ్బంది లేదు. కానీ పంచమి రావడానికి మాత్రం అది గుణవాచకమైతే స్త్రీలింగ వాచకం కాకూడదు అనేది దీన్ని. వేరే వాటికి విభాష ఇది యోగ విభాగాత్ అగుణే స్త్రియాంచ క్వచిత్, ధూమాత్ అగ్నిమాన్ న్యాయశాస్త్రంలో ఇది చెప్తారన్నమాట. పర్వతో వహ్నిమాన్ ధూమాత్, ధూమాత్ అంటారు అక్కడ. ధూమాత్ అంటే ధూమం అనేది అక్కడ ద్రవ్యం గుణం కాదు, పొగ వల్ల పొగ అనేది హేతువు అక్కడ. పర్వతము అగ్నిని కలిగి ఉన్నది అని చెప్పేసి కాబట్టి ధూమాత్ అగ్నిమాన్ అన్నప్పుడు అక్కడ ధూమం ద్రవ్యమైనప్పటికీ కూడా పంచమి వచ్చింది. నాస్తి ఘట అనుపలబ్ధే, ఇది అనుపలబ్ధి అనేటువంటిది స్త్రీవాచకమే కానీ అది గుణము కాదు కాబట్టి స్త్రీవాచకమైనా కూడా అక్కడ పంచమి వచ్చింది గుణము కాదు కాబట్టి. ఓకే ఇలా మీరు కంటిన్యూ చేయొచ్చు ఇంకా మీరు.
శతస్య దీవతి ఇది కంప్లీట్ చేసేద్దాం. ఉభయతః కృష్ణ గోపాహ చూసాము, అహనా క్రోశన చూసాము, జాడ్యా చూసాము, చర్మణి ద్వీపినం హంతి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఓ సారీ, మధ్యలో షేర్ అయిన తర్వాత. మధ్యలో కట్ అయింది కదా, విషయం తెలియదు నాకు. ఆ పిక్చర్ లో డిఫరెన్స్ కనపడదు అనమాట. స్క్రీన్ షేర్ అయినా మీకు అవుతుంది లేదు నాకు కనపడదు. ఓకే సరే. ఇక చర్మణి ద్వీపినం మహంతి అనేటువంటిది అది సప్తమి. సప్తమిలో మీకు ఇది కూడా ప్రయోజనం విషయంలో మీకు కర్మ ఏదైతే ప్రయోజనం ఉంటుందో నిమిత్తాత్ కర్మయోగే అనేది సూత్రం అన్నమాట. నిమిత్తం అనేటువంటిది అక్కడ ప్రయోజనం కింద, నిమిత్తమిహ ఫలం, నిమిత్తాత్ కర్మయోగే. కర్మతోటి సంయుక్త సమవాయ సంబంధంతో ఉన్నటువంటి ప్రయోజనం ఏదైతే ఉంటుందో దానికి కారణం సప్తమి అధికరణే చ తత్కర్మ యోగ్యమే యుక్త కుశలాభ్యాం యతశ్చ నిర్ధారణం పంచమే భక్తి సాధన గుణాభ్యాం క్షత్రియ చ బుద్ధి గిరీశ్వరే భాషాకృతి తత్కర్మ యోగ్యే. ప్రాప్తో కర్మణి కర్మయోగి ఇందులో ఎక్కడ ఉంది? నిమిత్తాత్ కర్మయోగి. నిమిత్తాత్ కర్మయోగి అనేది అది సప్తమి అధికరణే చాలో ఇది ఇదనమాట. ఇది వార్తికము సప్తమి అధికరణే చాలో ఉంది. అది కర్తృకర్మణో భక్తృతి ప్రాప్తం ఆధారాధికరణం సప్తమి. నిమిత్తాత్ కర్మయోగి, నిమిత్తాత్ కర్మయోగి అన్న దాన్ని బట్టి నిమిత్తమిహ ఫలం. ఒక ఫలము కోసం గనక ఒక కర్మ అంటే కర్మ ఒక క్రియ ఉంటుంది, క్రియకి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఎటువంటిది ఒక ఫలము కోసము ది ఆ ఫలము ఏదైతే ఉన్నదో ఆ ఫలముతోటి ఇది సంయోగ సంబంధంతో కాని సమవాయ సంబంధంతో కాని ఉండాలి. సమవాయ సంబంధము సంయోగ సంబంధము మీకు తర్క సంగ్రహంలో తర్క భాషలో తెలుస్తుంది. సమవాయ సంబంధము అంటే వేరు చేయలేనటువంటి సంబంధం, అది అవయవానికి అవయవికి ఉండే సంబంధము సమవాయ సంబంధం అంటారు. ఇప్పుడు ఈ హస్తముతోటి నాకున్న సంబంధము సమవాయ సంబంధం అనమాట. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తోటి నాకున్న సంబంధము సంయోగ సంబంధం అలా ఉంటుంది. రెండు ద్రవ్యాలకి మధ్య విడదీయగలిగేటువంటి సంబంధం ఉండేటువంటిది ఏమో సంయోగ సంబంధం అంటారు. అవయవము అవయవికి గుణముకి గుణము కలిగిన ద్రవ్యానికి క్రియకి ద్రవ్యానికి ఈ సంబంధము జాతికి. ఇప్పుడు నాలో మనుష్యత్వం ఉంది, మనుష్యత్వము నాలో ఉండడం అనేటువంటిది ఏ సంబంధంతో ఉంటుందంటే సమవాయ సంబంధం. అవి ఇక్కడ ఉపయోగం లేదు, ఇక్కడ కేవలం అవయవము అవయవి అనేటువంటి సంబంధము ఇక్కడ సమవాయ సంబంధము వేరే సంయోగ సంబంధము వీటితోటి కూడినప్పుడు ఒక ప్రయోజనం కోసం గనక కర్మ ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనానికి సప్తమి వస్తుంది అని చెప్పేసి చర్మణి ద్వీపినం హంతి దంతయోర్ హంతి కుంజరం కేశేషు చమరి హంతి సీమ్ని పుష్కలక చెప్పేసి అది సప్తమి వస్తుంది. నిమిత్తాత్ కర్మయోగే అని చెప్పేసి. ఓకే, ఇంకా మిగిలినవి వేరే భూతబలి ఇవన్నీ కూడా సమాసాలు పౌరుషాల. ఓకే, తథాయుక్తం చ అనీప్సితం కర్మకి సంబంధించినటువంటి కర్మ కారక సంజ్ఞ విధాయక సూత్రాల్లో రెండవది. గ్రామం గచ్చను తృణం స్పృశతి ఓదనం భుంజాను విషం పొంక్తే. ద్వితీయాన్ని మీరు పూర్తిగా చదివితే చాలా మంచిది. హరయే రోచతే భక్తి రుచి అర్థానం ప్రియమణ గో స్త్రీయో ఉపసర్జనస్య. ఇది సమాసానికి సంబంధించింది, దీర్ఘాన్ని హ్రస్వం చేస్తుంది.
స్థాళిపక్వ ఇవన్నీ కూడా శిఖరిణి. తర్వాత అకథితంచ, అకథితంచ అనేది ద్వికర్మక ధాతువులకు సంబంధించింది. ఎసే చాయామ అంతర్థం ఏనా ఆదర్శం ఇచ్చది, మనం చూసిందే. దాక్కోవాలనుకున్నప్పుడు, అడ్డంకి ఉన్నప్పుడు ఎవరైతే ఎవరికైతే కనపడకూడదు అనుకుంటాడో, అనుకరణంచ నీతి పరం కృత్యై అధికార్థ వచనం, ఇవన్నీ కూడా సమాసాలు. గాంధోక్తి పయ ద్వికర్మక ధాతువు. దుహ్ యాచ్ పచ్ దండ్ అని మొదటి ధాతువే దుహ్ ధాతువు అనమాట, దానికి దోగ్ధి అని రూపం వస్తుంది. కాబట్టి ద్వికర్మకము అకథితంచ, దాంతో ద్వికర్మకానికి సంబంధించి అన్నస్య హేతోహ వసతి, ఇంతకుముందు చూసింది. హేతౌ అన్న సూత్రంతో హేతు తృతీయ, హేతు తృతీయ వచ్చినప్పుడు మళ్ళీ దానికి షష్ఠీలు ఏమొస్తుంది, హేతువు అన్న శబ్దాన్ని ప్రయోగించినట్లయితే షష్ఠి వస్తుంది. షష్ఠి హేతు ప్రయోగే అన్నస్య హేతో వసతి. ఉపవసతి వైకుంఠం హరి, ఇది ఉప అను అధి ఆన్ వస అని చెప్పేసి అధిశీస్తాసాం కర్మలాగా ఉప ఉపాన్వధ్యాన్ వస ఉప అను అధి ఆన్ ఈ ఉపసర్గలతోటి ఉపవసతి, అనువసతి, ఆవసతి, అధివసతి, వైకుంఠం హరి. వసధాతు విషయంలో ఈ ఉపసర్గం నాలుగు ఉంటే కూడా ఆధారం ఏదైతే ఉంటుందో అది కర్మ అవుతుంది అనమాట. తర్వాత అధ్యయనాత్ పరాజయతే, పరాజయే అసోఢ అనేటువంటి సూత్రం. పరా జి ధాతువు ఏదైతే ఉందో దానికి సహించలేకపోవడం అనే అర్థం ఉంటే అధ్యయనాత్ పరాజయతే. జటాభి తాపస ఇత్తం భూత లక్షణే అని చెప్పేసి తృతీయాలో ఒకటి ఉంది. అతని డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు దాన్ని బట్టి కనుక ఆ లక్షణంతో ఏదైనా కూడా తెలుస్తూ ఉంటే దానికి తృతీయ వస్తుంది అని చెప్పేసి ఇత్తం భూత లక్షణే జటాభిస్థాపత, ఇత్తం భూత లక్షణే, ఇత్తం భూత లక్షణే అన్నప్పుడు కంచిత్ ప్రకారకం ప్రాప్తస్య లక్షణే తృతీయ స్యాత్. జటాభి తాపస, జటలతో అతను తాపసుడు అని తెలుస్తున్నారు అన్నమాట. మీకు అట్లా ముందు ఇక్కడ క్వశ్చన్ లో విభక్తిని చూసుకోవాలి, ఆ విభక్తిని బట్టి దానికి సంబంధించిన సూత్రాల్లో మైండ్ సెర్చ్ చేయాలి, అట్లాగుంటుంది. ఉపవసతి చూసాము, అన్న స్నేహితో వస జటాపి స్థాపస, అధ్యయనా పరాధ్యత చూసాము, స్థాల్యాం పచతి, స్థాల్యాం పచతి అనేటువంటిది సప్తమి. ఆధారం అనేటువంటిది కర్త ద్వారా కానీ కర్మ ద్వారా కానీ క్రియకు ఆధారం ఏదైతే ఉంటుందో దానికి అధికరణం వస్తుంది. ఇక్కడ స్థాల్యాం పచతి అన్నప్పుడు కర్మకు, కర్మ ద్వారా క్రియకు ఆధారమే. పళ్ళెంలో వండుతున్నాడు అన్నప్పుడు ఆ వండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కర్మ. దానిలో ఏదైతే వండడం అనే క్రియ జరుగుతున్నదో ఆ క్రియకి స్థాళి ఆధారమైంది అన్నమాట, కర్మ ద్వారా ఆధారమైంది, కాబట్టి అది సప్తమే. ఓకే, కర్తుః ఈప్సితమం కర్మ ఇది సూత్రం, అది మొట్టమొదటి సూత్రము కర్మకి సంబంధించిన. గోషు దుహ్యమానాసు గతః, ఇది సప్తమి, ఇది సతి సప్తమి అంటారు. ఇది యస్య చ భావేన భావలక్షణం అని చెప్పేసి సప్తమిలో వస్తుంది మీకు. ఇది గోవులు పితుకుతూ ఉండగా వెళ్ళాడు, ఒక ఒక కర్మతోటి వేరే ఒక క్రియతోటి వేరే క్రియ సూచించబడినప్పుడు ఆ మొదటి క్రియకి సప్తమి వస్తుంది అన్నమాట. గోషు దుహ్యమానాసు అభి భావేచ కాలే, అది సహాన్ని సహా చేసేటువంటిది. ఆతప శుష్క ఇవన్నీ కూడా సమాస సంబంధానికి. వసంత తిలకాయ మంచిదైంది ఇంకా మీకు విడివిడిగా చేయడం, అవి రెండు కలిసి ఉంటే చాలా ఇంకా ఎక్కువ కష్టమై ఉండేది. తథాయుక్తం చ అనీప్సితం, మనం చూసింది ద్వితీయకు సంబంధించి మొదటి సూత్రం ఏమో ఇక్కడ ఇచ్చారు, రెండో సూత్రం ఇక్కడ ఇచ్చారు, కర్తృప్సితమం కర్మ తర్వాత సూత్రమే తథాయుక్తం చ అనీప్సితం. మొత్తానికి ద్వితీయ ఒకటి బాగా పూర్తిగా నేర్చుకోవాలి. సర్వనామ్న తృతీయ చ, సర్వనామ్న హేతు శబ్దస్య ప్రయోగే షష్ఠి వస్తుంది, తృతీయ కూడా వచ్చింది వస్తుంది అని చెప్పేసి. కేన హేతునా వసతి అని చెప్పేసి, కస్య హేతోహ వసతి చెప్పండి. మిగతా ద్వితీయ కాకుండా మిగతా విభక్తుల్లో అన్ని సూత్రాలు నేర్చుకోవాలండి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకోగలిగితే అంత మంచిది. ఈ ఈ పేపర్లలో ఎక్కువగా వచ్చినవి మీరు ఫోకస్ చేయండి అంతే. అదే.
ఈ పేపర్లో మీరు చూస్తే చాలా వరకు కొన్ని ఎక్కువగా రిపీట్ అయినవి. వీటికి ఇంపార్టెంట్ ద్వితీయాన్ని మాత్రం ద్వితీయాకి సంబంధించి అయితే కంపల్సరీగా వస్తున్నాయి. కాబట్టి అవును, ద్వితీయాన్ని అదొక్కటి అన్ని చూస్తున్నాయి, మిగతావి మిగతావి మాత్రం ఇక్కడ ఉన్నటువంటివి చూసుకుంటే సరిపోతుంది. తథాయుక్తం చ అనేక్షితం ఇత్థం భూత లక్షణే, ఇందాకే చూసాం కదా, జటాభి స్థావం కించిత్ ప్రకారకం లక్షణం. అంటే ఒక ఒక పర్టికులర్ వివరణతోటి ఒక విషయం సూచించబడుతూ ఉంటే, అప్పుడు ఆ పర్టికులర్ వివరణానికి ఆ పర్టికులర్ డీటెయిల్ కి తృతీయ వస్తుంది. ఇత్థం భూత లక్షణ అనేటువంటి దానికి అర్థమా కించిత్ ప్రకారకం జటాభి స్థాపసహ, ఒకే దాంట్లో అదే ఇచ్చారు ఇది ఇచ్చారు, అది బహుశా పేపర్ ఏమో చూడండి. అది సర్వనామ్న తృతీయాచ ఇది మనం చూసాము, కేన హేతునా కస్య హేతు అనే హేతువు అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్లయితే, సర్వనామ శబ్దాన్ని కనుక ప్రయోగించినట్లయితే షష్ఠీ కూడా వస్తుంది, తృతీయ కూడా వస్తుంది అని దాని అర్థం. అత్యంత సంయోగే చ ఇది సమాస సూత్రం, నా నిర్ధారణే అది కూడా సమాస సూత్రం, సుపోధాతు ప్రాతిపదిక యోగ కూడా సమాస సూత్రం. మాణవకం పంథానం పృచ్చతి ఇది రిపీట్ అవుతున్నాయి ద్వితీయాన్ని చాలా వరకు. మాణవకం పంథానం పృచ్చతి అకథితంచ ద్వికర్మక ధాతు. హరయే క్రుధ్యతి క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయానాం యం ప్రతి కోప, ఎవరి పట్ల అయితే వ్యతిరేకత ఉంటుందో వాళ్ళకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కాబట్టి సంప్రదానే చతుర్థి, చతుర్థి సంప్రదాన అనే సూత్రాన్ని బట్టి దానికి ఇది వస్తుంది హరయే క్రుధ్యతి. పుత్రేణ సహ ఆగత పిత సహయుక్తే అప్రధానే అని తృతీయాలు వస్తుంది. సహ అనే పదాన్ని కనుక ఉపయోగిస్తే సహయుక్తే అప్రధాన కర్తకి తృతీయ వస్తుంది. అక్కడ ఆగత పిత అన్నప్పుడు పిత ఆగత అనేది పితను సూచిస్తుంది, పుత్ర అనేటువంటిది అప్రధాన కర్మ అప్రధాన కర్త అనమాట. ఎప్పుడైతే అతనితో పాటు ఇతను వచ్చాడు అన్నాడో అతను వచ్చాడు ఇతను వచ్చాడు, కాబట్టి వచ్చాడు అనేటువంటి క్రియ ఇతరులోనూ ఉంది, కానీ క్రియాపదము నేరుగా ఎవరినైతే సూచిస్తుందో అది ప్రధాన కర్త. ఎవరినైతే క్రియాపదం సూచించట్లేదో అతను అప్రధాన కర్త, అప్రధాన కర్త విషయంలో తృతీయ వస్తుంది అని అర్థం. ఏమండి పుత్రేణ సహా ఆగత పిత విప్రాయ గాం దదాతి, ఇంతకుముందు వచ్చింది ఇది గోవు కర్మ, విప్రుడు ఆ గోవు అనే కర్మను దానము చేయుట ద్వారా అభిప్రేతుడు. అభిప్రేతుడు అనే పదాన్ని మీరు ఉపయోగిస్తే మంచిది, ఎందుకంటే సూత్రంలో అది ఉంది కర్మణ కర్మచేత యం అభిప్రైతి, ఎవరినైతే అభిప్రాయపడుతున్నాడో అని దాని అక్కడ అర్థం. కాబట్టి సంప్రదానం అన్నస్య హేతోహ వసతి, ఇవన్నీ రిపీట్ అయినవే కాబట్టి ఆ సూత్రం మీద అన్నస్య హేతోహ వసతి అనేది షష్ఠి హేతు ప్రయోగే. జాడ్యేన జాడ్యాద్వా బద్ధః, జాడ్యేన అది విభాషా గుణే అస్త్రియాం అనేటువంటిది, విభాషగా తృతీయ గాని పంచమి గాని వస్తుంది ఎప్పుడు గుణవాచకము గనక స్త్రీలింగంలో లేకపోతే అని చెప్పేసి మనం చూసాం. జాడ్యము అనేది నపుంసకలింగం కాబట్టి స్త్రీలింగ వాచకం కాదు, అందుకని పంచమి కూడా వస్తుంది తృతీయ కూడా వస్తుంది. సంతోషం, అన్ని కూడా చూసాం కదా, మొత్తానికి పేపర్లన్నీ కూడా చూసాము, మీ డౌట్స్ అన్ని కూడా మీరు అడగగలిగినవి అడిగారు కాబట్టి ఇంకా మనము ఇంకా మళ్ళీ ప్రత్యేకించి క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదు కదండి. సో నెక్స్ట్ ఫ్రైడే నా క్లాస్ ఉండదు, ఏమైనా డౌట్స్ అంటే అప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం, ఎగ్జామ్స్ కి ముందు ఏమన్నా అవసరం అయితే అప్పుడు చూద్దాం, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే. ఏమండి సబ్జెక్ట్ క్లియర్ గా ఉంది, మీరు ఇంతకు ముందు వీడియోస్ కానీ ఈ పేపర్స్ కానీ వీటిని చూస్తే ఇది తర్వాత ఈ రోజు డిస్కషన్ రికార్డింగ్ పెట్టమంటారా అవసరం అంటారా గ్రూప్ లో పెట్టండి సార్, ఎగ్జామ్ ముందు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది సార్, సో ఈ వీడియోస్ అన్ని ఒక చోట మేము ఫైల్ చేసుకుంటే ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకుంటే. సో ప్రీవియస్ పేపర్స్ కూడా చూసాము, అయితే ఇక్కడ మీరు సంజ్ఞా ప్రకరణము ఇక్కడ మీరు ఇవి లేదు ఎందుకంటే ఇంతకు ముందు సిలబస్ లో లేదు కాబట్టి, కాబట్టి ఇప్పుడు మీరు అది చూసి సంజ్ఞా ప్రకరణం విషయాన్ని కూడా మీరు సొంతంగా చూసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే
చూసుకోండి, క్లాస్ విని సార్ చెప్పండి. ఇయర్లీ రాసే వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటది? లైక్ ఇప్పుడు కొత్త వాళ్ళకి సెమిస్టర్ వైజ్ ఉంటది, లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇలా ఉంటది కదా సార్? మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఎక్కడ దొరుకుతుంది సార్? అది యూనివర్సిటీలోనే దొరుకుతుంది, ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదండి అది. అదే బయట కౌంటర్స్ లాగా ఉంటుంది అక్కడైనా సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి మా తరఫున ఎవరన్నా చెప్పినా కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది, తప్పితే మాకు వేరే రకంగా తెలిసే అవకాశం లేదు. అది యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో అది మీరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ లో ఉంటుంది. అది తెలిసిన మరుక్షణం మీ గ్రూప్ లో ఉంటుంది, కాబట్టి అది అక్కడ డేట్స్ కూడా వచ్చేసినాయి, నాకు గ్రూప్ లో తెలియదు అనేటువంటి ఉండదు. మీలో ఎవరికైనా తెలిస్తే ఎలాగో ముందే పెట్టండి, తెలియవలసింది మాత్రం వాళ్ళ నుంచి. ఎగ్జామ్స్ జూన్ జూలై లో ఉంటాయా అన్నారు అన్నారు. మా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి, అదే తెలియదు మరి ఇంకా. అదే మొత్తానికి చెప్పవలసింది అయితే వాళ్ళు. క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ కూడా పెట్టరా సార్? క్వశ్చన్ పేపర్స్ ఈ పీడిఎఫ్ ఇదేంటిది, ఈ డాక్యుమెంట్ కూడా పెట్టరా వాట్సాప్ లో? అలాగే ఇంతకు ముందు పెట్టారు ఎట్లా అయినా కూడా పెడతాను నేను. ఓ ఉందా ఆల్రెడీ? ఓకే ఉంది ఉంది, అంటే ఓకే ఫస్ట్ లో గ్రూప్ లో పెట్టారు. అయినా మళ్ళీ పెడతాను, ఈరోజు పెడతాను మళ్ళీ. ఓకే అండి, అంటే ఈ క్వశ్చన్స్ లో ఏదైనా ఒక రెండు మూడింటికి ఆన్సర్స్ రాసి పీడిఎఫ్ మీకు పంపించచ్చా సార్? సో దట్ అంటే దాంట్లో ఏమైనా ఇంకా క్లియర్ గా రాయాలా, అది సరిపోతుందా అని తెలుసు. చెప్పాల్సిందే. మీరు రాయడానికి 5-6 వాక్యాల కంటే ఏమి పెద్దగా లేవు, ఇక్కడ పెద్ద వివరణంగా రాయడానికి ఏమీ లేదు. అయినా మీరు పెట్టండి, అది చూడటానికి ఏమి ఇబ్బంది లేదు, అది ఎవరన్నా చూసి చేయొచ్చు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయి, డిస్క్రిప్షన్ రాయడానికి తక్కువ ఉంది. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ఎవరో చెప్పారు ఏది, కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయామని, ఆ ఇబ్బంది దీనికి ఉండదు. మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేనంత పెద్ద ఇన్ఫర్మేషన్ మీరు రాయాలనుకున్నా రాయలేరు, అక్కడ ఏమీ లేదు. అక్కడ ఉంటే సూత్రము సూత్రం ఉదాహరణము వివరించి ప్రత్యుదాహరణము, సూత్రానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఎంత రాస్తారు? ఒక వ్యాసం రాయలేరు కదా సూత్రం గురించి, మహా అంటే రెండు లైన్లు సార్. ఉన్నాయి. సో ఇక్కడ ఛాలెంజ్ అదనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది మీరు ఉంటుంది, మీరు పెట్టచ్చు దానితోటి ఏమి ఇది లేదు. కానీ ఇక్కడ అంటే మీకు ఛాలెంజ్ ఆన్సర్ ఎంత పెద్దగా రాశారు లేకపోతే ఎట్లా రాశారు అనేటువంటిది కాదు. మీకు సూత్రము గుర్తుంది అంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ రెండు లైన్లే ఉంటుంది ఏ పుస్తకంలో చూసినా, ఇక దానికి ఒక ఉదాహరణ, ఉదాహరణకి సంబంధించి తెలుగులో అర్థము అంతే. సూత్రాన్ని కనెక్ట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్, ఐడెంటిఫై అండ్ కనెక్ట్. అది అంతే. ఇక్కడ మీకు ఇక్కడ ఇబ్బంది ఏమిటి అంటే అర్థం కావడానికన్నా గుర్తుంచుకోవాల్సిన అంశం ఎక్కువ ఉంటుంది, అది ఓకే ఇక్కడ సార్ కొద్దిగా ఛాలెంజ్. అందుకని మీరు అన్ని విషయాలు గుర్తుంచుకోవడం అవసరమా అంటే, ఇప్పుడు బహుశా నేను ఇప్పుడు సెకండ్ టైం చెప్తున్నాను కాబట్టి నాకు గుర్తున్నాయేమో, అదే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఇన్ని విషయాలు నాకు కూడా గుర్తుండేవి కాదు, నేను చెప్తే చెప్పాల్సి వస్తుంది కాబట్టి నాకు గుర్తుంది అంతే. నేను కూడా అంత పెద్ద నాకు మెమరీ శక్తి తక్కువనే, కానీ అలా చెప్తున్నందుకు గుర్తుంది అనమాట. కాబట్టి అట్లా అన్ని గుర్తు పెట్టుకోవడం అనేటువంటిది కష్టం కాబట్టి, అన్ని గుర్తు పెట్టుకుంటే అంతకంటే కావాల్సింది ఏమిటంటే, నేను కూడా కష్టం అని చెప్తున్నాను ఒక జనరల్ సెన్స్ లో, కానీ ఎవరికన్నా అన్ని గుర్తు పెట్టుకోగలిగితే దట్ ఈస్ పర్ఫెక్ట్. విషయాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకొకటి ఒకదానికొకటి కలగలిసినట్లుగా కొన్ని చోట్ల ఉన్నాయి, వాటిని విడివిడిగా వివేకంతో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. వివేకం అంటే విడివిడిగా అని అర్థం అంతే. కాబట్టి విడివిడిగా గుర్తుపెట్టుకుంటే అక్కడ పెద్దగా రాయడానికి ఏముంది చెప్పండి. ఇప్పుడు మీ రోజు మనం అన్ని కూడా మనం చర్చించాం, రాయడానికి గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, కాబట్టి దాంట్లో అన్నిటినీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇది లేనప్పుడు సెకండ్ విభక్తిని పూర్తిగా గుర్తుపెట్టుకోవడం, వేరేవి ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవడం, అట్లా ముందు కన్ఫైన్ చేసుకుంటే అయినా కూడా ఇప్పుడు అంత టైం ఉంది బాబోయ్, నేను ఏంటి నాకు చదవడానికి ఏం మిగలేదు, అన్ని ఏమో చదివేశాను అన్ని అయిపోయినాయి అన్న బాధ ఉంటే అప్పుడు నెక్స్ట్ ది అప్పుడు కూడా చదువుకోవచ్చు, మిగిలిన కూడా చదవచ్చు. కానీ సిలబస్ చాలా వాస్ట్ ఉంది సార్, ఒక్కొక్క పేపర్ అదే 4-4 పార్ట్స్ ఉంది. ఉంది ఉంది నిజం, చాలా ఎక్కువనే అందులో డౌట్ లేదు. అయితే మీరు ఆ సిలబస్ ఉన్నదంతా మీకు తెలిసిపోవాలనేటువంటిది కాదు, ఈజీగా పాస్ అయిపోగలరు. సబ్జెక్ట్ ఉన్నందుకు మనం చెప్తున్నాం కానివ్వండి, ఇక్కడ అది ఆ సిలబస్ అంతా తెలిస్తేనే పాస్ అవుతారు అనేటువంటిది ఉండదు, ఈజీగానే అయిపోతారు అయితే ఉంటుంది, ఆ ధైర్యంతో ఉండొచ్చు మీరు కొంత పార్ట్ని మీరు చేసి, పైగా ఇప్పుడు సెమిస్టర్ కాబట్టి ఇంకా ఈజీగా మీరు కావచ్చు.
మీరు ఆ విషయంలో కావాలంటే ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. కాబట్టి నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, శుక్రవారం క్లాస్ థ్యాంక్ యూ వెరీ మచ్, మంచిది. నెక్స్ట్ శుక్రవారం క్లాస్ తర్వాత ఎప్పుడన్నా అవసరమైనప్పుడు చూద్దాం. ఓకే సార్, సర్వే భవంతు సుఖినః, నమస్కారం సార్. రామయ సర్వే. నమస్కారం, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి.